ఈనాటి ప్రభుత్వం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆనాటి ప్రభుత్వాలు నాలాంటి వాడికి ఇచ్చారు కాబట్టి మాలాంటి వాళ్ళంతా రాజకీయాల్లో చేరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. సో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు కాబట్టి అది తప్పు. ఎలా అయిందంటే ఆయన చనిపోయిన తర్వాత ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, మా మంత్రులు, మేము అందరం కలిసి నేను ఒక్కడినే బస్సు దిగి బండి ఏది లేదు కాంగ్రెస్ పార్టీలో. మీరు కూడా సీనియర్ నేతనే కదా సార్, మరి మీరెందుకు సీఎం కాలేకపోయారు? కాంగ్రెస్ పరిపాలనకు అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాలలో వైఎస్ఆర్ గారు తెలంగాణ రాకుండా అడ్డుపడ్డారని అనుకుంటున్నారు మీరు? అది నేను అనుకోవడం ఏంటి, మీరు అడగడం ఏంటి? మీరు అలా అట్టి ప్రశ్న ఎలా వేస్తారు? తెలంగాణ సెంటిమెంట్ని చెప్పి ఓట్లు దండుకోవడానికి దొంగ ప్రయత్నాలు చేసిన వాళ్ళు చేసే ప్రచారాల్లో చూపెట్టిన వేలే ఎదుటి వాళ్ళ మీద, అదే వేలు ఈ 4 కోట్ల మంది ఆయన మీద పెడతారు. కాకపోతే సమయం ఇటు తర్వాత సోనియా గాంధీని మీరు ఇటలీలో కలిశారని అందరూ అనుకుంటుంటారు, ఎందుకు కలిశారు? మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నా మీద అందరూ దుష్ప్రచారమే. నా పట్టుదల, నా పనితీరు కొంతమంది రాజకీయ నాయకులకు అడ్డుగా ఉంటుందనే దురుద్దేశంతో చేసే వంశ పారంపర్య రాజకీయాల గురించి మీరేమైనా? తండ్రినే కొడుకు చంపే చరిత్ర నుంచి వచ్చిన వాళ్ళం. వాళ్ళ గురించి కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నారా లోకేష్ గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తప్పుడు ప్రచారంతో, మోసపు మాటలతో, మోసపు వాగ్దానాలతో చిరకాలం ఉండలేరు. మనం చూసిన చరిత్ర నియంత్రణ వచ్చారు పోయారు. ప్రజాస్వామ్య ముసుగులోపట తెలంగాణ నినాదాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణ కోసమని నటిస్తూ తాను మాత్రమే తెలంగాణ వాదినని దోచుకు తినే పరిస్థితి ఈరోజు ఉంటే ఇది చరిత్రలో నిలిచిపోతారు. నమస్కారం పొన్నాల లక్ష్మయ్య గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మా, మీకు, మీ యాజమాన్యానికి, తర్వాత చూసే వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను ఎలా ఉన్నాను? ఎప్పుడూ ఇలాగే ఉంటాను. చాలా బాగున్నారు, ఎనర్జెటిక్గా. బాగా ఎనర్జెటిక్ ఏమో కానీ ఎప్పుడు ఇలాగే ఉన్నాను ఆ పదాలు ఏదో నాకు అర్థం కాదు. మీ స్వగ్రామం గురించి, కుటుంబం గురించి ఏదైనా చెప్తారా మా ప్రేక్షకులకి? ఇప్పటికే చాలామందికి చాలా తెలుసు, అయినా మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీ ద్వారా కూడా వినిపించాలని మీరు అనుకుంటున్నారు. సరే, 2 మాటలు చెప్తాను. సరే, నేను అత్యంత ఊహించని నేపథ్యం నుంచి వచ్చిన అండి. నేను 4 ఏళ్ళ వయసులో మా నాన్నగారు చనిపోయారు అక్కడ దండేపల్లి అని హుజరాబాద్ దగ్గర. మా తల్లిగారు, 4 పిల్లలు, 2 నెలల మా చిన్నతమ్ముడు, 2 సంవత్సరాల మా చెల్లె, నేను 4 సంవత్సరాలు, మా అన్న 5.5 సంవత్సరాలు. అందరినీ తీసుకొని మా ఇప్పుడున్న కిలా షాప్లో ఉన్న రంగనాథ్పల్లి దగ్గర వచ్చాం. చిన్నప్పుడే పేదరికాన్ని, సామాజిక వివక్షని ఎదుర్కొన్నారంట, అది ఎంత మాత్రం నిజం సార్? అది వాస్తవం. ఇదేమైనా రాజకీయ ఆరోపణలా లేకుంటే కావాలని చెప్పేటిగా కాదు కదా, అది వాస్తవం. అత్యంత మా అమ్మగారు ఆ రోజుల్లో రొడ్డనాలు, ఇది వ్యవసాయ కూలీగా. దురదృష్టం ఏంటంటే ఆడవాళ్లకు 2 అన్నాలు, మగవాళ్లకు 4 అన్నాలు. పనిచేసేది ఆడవాళ్ళు ఎక్కువ సమయం మగవాళ్ళకంటే. సరే, అది సమాజంలో అలా ఉండింది. ఆ 2 అన్నాలు దినమంతా పనిచేస్తే 2 అన్నాలు వచ్చేది. మేము మా పక్కింటి వాళ్ళ పశువుల కొట్టంలో పశువులను బయట కట్టేయించేసి మా కొట్టంలో ఉన్నాం. అలా బ్రతుకుతూ వచ్చాము. మా అమ్మగారు మమ్మల్ని చదివించింది. చదువులో బాగా ఉన్నాం కాబట్టి 3వ తరగతి నుంచే ప్రభుత్వ పారితోషికాలు వచ్చేది. ఈ ఊళ్ళో 8వ తరగతి వరకు చదువుకున్నాను. 3వ తరగతి 4వ తరగతి చదివేప్పుడు మా ఊళ్ళో కొంతమంది చదువుకున్న విద్యార్థులు, కొంతమంది పెద్దవాళ్ళు కలిసి ఊళ్ళో గ్రంథాలయాన్ని స్థాపించారు, జై హింద్ గ్రంథాలయం.
వాళ్ళకి ఈ చదువులో మంచిగా ఉండి వాళ్ళతో నేనేమో చిన్నపిల్లవాడిగా పెద్దవాళ్ళతో తిరిగేది. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఎక్కువ చిన్నపిల్లలతోటే ఉంటున్నాను. ఆ వైవిధ్యం ఉంది. అంటే అప్పుడు అంత చిన్న వయసులో పెద్దవాళ్ళతో తిరిగేది, కలిసేది, మా తోటి వాళ్ళతో ఎక్కువ కలవకపోయేది. దానివల్ల ఏం చేశారంటే నన్ను నెలకు ఒక రూపాయి చొప్పున పాఠశాల సమయం అయిన తర్వాత సూర్యాస్తమయం వరకు ఆ గ్రంథాలయ తాళం తీసి అక్కడ పుస్తకాలు రెండు పేపర్లు వచ్చేది. అవి ఊళ్ళో ఉండే యువకులు చదువుకుందాం అనుకునే ఆతృత ఉన్న వాళ్ళంతా వచ్చి వాళ్ళ సదుపాయం కోసం నేను నెలకు ఒక రూపాయి, వాళ్ళంతా నెలకు పావలా చొప్పున చందా వేసుకొని సభ్యులుగా ఓ 20 మంది 5 రూపాయలు, నాకు 1 రూపాయి, ఆ ఇంటికి రాయ 1 రూపాయి, ఇంకా 3 రూపాయలు పుస్తకాలకు పత్రికలకు ఇచ్చేది. దానివల్ల తెలుగు లిటరీ అంటే భాష మీద, తర్వాత అవగాహన మీద, రాజకీయ ఆర్థిక సామాజిక కోణంలో వస్తున్న వార్తలు, తర్వాత పుస్తకాలు. ఆ రోజుల్లో పత్రికలు తెలుగులో చాలా తక్కువ, భారతి, తెలుగు భారతి, తర్వాత ఆంధ్ర పత్రిక దినపత్రిక, ఈ రెండు పత్రికలు వచ్చేది. ఇంగ్లీష్లో బ్లిడ్జ్ కరెంట్ అని 2 వీక్లీస్ వచ్చేది. సో అట్లాగే కొంత రాజకీయ సామాజిక కోణంలో అవగాహన కోసం దేశం కానీ రాష్ట్రం కానీ, అంటే దేశం అంటే చాలా విస్తృతమైంది, కానీ మా ఆ వయసులో పరిచయం కావడం, దాని మీద ఉత్సాహం చూపడం, అవగాహన పెంచుకోవడం ఈనాటి జీవితానికి అది పునాది అని నేను అనుకుంటున్నాను. మీ 8వ తరగతిలో ట్యూషన్ ఫీజు లేకుంటే అమ్మగారు 14 రూపాయల కోసం మీ అమ్మగారు పెళ్లినాటి చీర అమ్మేశారని విన్నాము. బాగానే కనిపెట్టారు, అన్నీ తెలుసుకున్నారనమాట. అయితే మా హై స్కూల్ వరంగల్కి వెళ్ళాలి. హై స్కూల్ కంటే ముందు ప్రైమరీ స్కూలు, మాధ్యమిక పాఠశాల అంటారు కదా, మా ఊళ్ళో చదువుకున్నాం. ఈ ప్రైమరీ స్కూల్లో ఉండగా ఒక విషయం చెప్తారు, మాకు టీచర్లు చాలా ఇన్స్పైరింగ్ అంటే బాగా ప్రేరణ కలిగించేవాళ్ళు. మీరు భవిష్యత్తులో మంచి వాళ్ళు కావాలి, నాయకులు కావాలి, లేకుంటే మంచి ఉద్యోగాలు చేయాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలి, గ్రామానికి దేశానికి పేరు తేవాలి అని ఒక మంచి ఉద్బోధన. బాగా దెబ్బలు కొట్టేవాళ్ళు పాఠాలు సరిగ్గా చదవకపోతే. సరే, నాకు ఎప్పుడూ దెబ్బలు తినే అవకాశం రాలేదు కానీ, బాగా చదువుతారు కాబట్టి అది రాలేదు కానీ ఆ రోజుల్లో అలా ఉండింది. మేము 1955 అనుకుంటాను దేశము, రాష్ట్రపతి, ప్రధానమంత్రి అని చెప్పినప్పుడు మా మనసులు ఎలా ఉంటారో ఏమో అనే ఆలోచన కలిగింది. ఆయన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వరంగల్ వచ్చాడు 1955 అనుకుంటాను, ఫైవ్ రెంబర్ రైట్. మేము ఎందుకంటే చదువులో బాగా ఉండి ఉత్సాహం చూపి తెలుసుకోవాలనే తాపత్రయంతో ఉన్నవాళ్ళం కాబట్టి, ఉన్నవాడి కాబట్టి, నేను మా ఊరు నుంచి రఘునాథపల్లి రైల్వే స్టేషన్కి 5.5 కిలోమీటర్లు నడిచి 1/2 రూపాయి తీసుకొని 6 అణాలు పెట్టి టికెట్ తీసుకొని హాజీపేటలో దిగి బస్సులో వెళ్తే 2 అణాలు అవుతాయని చెప్పి ఆ 2 అణాలు మిగుల్చుకోవడానికి కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి హనమకొండ చౌరస్తా వరకు నడిచిపోయి తెల్లవారి రాజన్ ప్రసాద్ని చూడడానికి వెళ్ళాము. సరే, ఆయన చెప్పింది అర్థమైందా లేక ఇదా అది ఇంపార్టెంట్ కాదు, కానీ చూడాలనే తపన, కోరిక, ఆ ప్రేరణ మా ఉపాధ్యాయులు కలిగించారు. దేశము, రాష్ట్రపతి, ప్రధానమంత్రి అని ఆ రకంగా అది కొంత మనసులో ఉండింది. 8వ తరగతి వరకు ఇక్కడే ఉన్నాం. 8వ తరగతికి అక్కడికి హై స్కూల్కి వరంగల్ వెళ్ళాను. నేను జిల్లాలో సెకండ్ ర్యాంక్ వచ్చింది. నా మార్క్స్ చూశాను, ఇప్పుడు ఇంకా ఉన్నారు టీవీ నారాయణ గారని పెద్ద మహానుభావుడు, 95-96 ఇయర్స్ ఉన్నాడు ఇక్కడే. ఆయన దగ్గరికి వెళ్ళి చూశాడు, బాగుంది ఇచ్చాడు. 14 రూపాయలు అడ్మిషన్ ఫీజు, మా దగ్గర ఏం లేదు. మా అమ్మ తన పెళ్ళినాటి చీర 20 రూపాయలకు అమ్మేసింది. సాధారణంగా మహిళలు అందులో దేశంలో, భారతదేశంలో అదొక ప్రైస్లెస్ ట్రెజర్ ఫర్ దెమ్, అందులో భర్త చనిపోయింది అది జ్ఞాపకాలుగా పిలుచుకుంటారు. అటువంటిది పిల్లల చదువు కోసం చదువుకోవాలని చెప్పేసి అమ్మితే ఆ 14 రూపాయలు తీసుకొని అడ్మిషన్ ఫీజు కట్టి అడ్మిషన్. ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, భోజనం ఎక్కడ చేయాలి, ఆ హెడ్ మాస్టర్ గారు ఒక్కడే ఉండేవాడు, ఆయన సతీమణి సదాలక్ష్మి అని డిప్యూటీ స్పీకర్ అయిపోయింది, తర్వాత పొలిటికల్గా ఉండే ఈ వాజ్ ఎలోన్. మాది పెద్ద క్యాంపస్, అదే గ్రౌండ్ ఉన్న హై స్కూల్ అది. అక్కడికి జాతీయ నాయకులందరూ ఎప్పుడొచ్చినా ఎవరు వచ్చినా పబ్లిక్ మీటింగ్స్ అక్కడే. సో దట్స్ ఎ ల్యాండ్మార్క్. ల్యాండ్మార్క్లో ఇంకోటి కూడా చెప్తాను, స్వామి చిన్మయానంద గారి భగవద్గీత ఉపదేశాలు కూడా అదే ప్రాంగణంలో, అదే మైదానంలో జరిగేది.
సో మీరు స్పిరిచువల్గా కూడా బాగా కనెక్షన్ అది వస్తాను దానికి. అయితే ఈ హెడ్ మాస్టర్ గారితో చూశాడు నాకేం లేదు. మొదట్లో ఆయన ఇంట్లో ఆయన ఒక్కడే ఉండేవాడు, పెద్ద ఇల్లు మధ్య ఇది ఉంది. ఆయనతో పాటు నాకు భోజనం ఒక 3 మాసాలు పెట్టాడు. తర్వాత ఈ రాష్ట్ర చరిత్రలో ఒక వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థిని దళిత విద్యార్థుల వసతి గృహం లోపల స్పెషల్ రికమెండేషన్ తోటి అడ్మిషన్ ఇప్పించారు. అడ్మిషన్ ఇప్పించిన తర్వాత హాస్టల్లో సాధారణంగా మన ఈ అకాడమిక్ ఇయర్లో ఏమవుతుందంటే డిసెంబర్ జనవరి వరకు స్కాలర్షిప్స్ వస్తాయి. స్కాలర్షిప్స్ వస్తే నాకు డిసెంబర్ వరకు స్కాలర్షిప్ వచ్చేసింది. ఆ రోజుల్లో 70 రూపాయలు అనుకుంటాను సంవత్సరానికి. ఇది మెరిట్ కమ్మీన్స్ అని ప్రోత్సాహం విద్యార్థులు టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇచ్చేది, ఆర్థికంగా లేని వాళ్ళకి. ఆ డబ్బు వచ్చిన తర్వాత నేను ఆ హాస్టల్ నుంచి వచ్చేసి మా స్కూల్ హాస్టల్ ఒకటి నడిచేది, ఆ స్కూల్ హాస్టల్లో చేరి అప్పుడు 10 రూపాయలు నెలకు, ఇంక్లూడింగ్ రూము, భోజనం, చక్కటి భోజనం అలాంటిది. ఆ తర్వాత జరిగిందన్నమాట. తర్వాత మీరు చిన్నప్పుడే ఎవరైనా చిన్నతనంలో చదువుకోవాలి, మార్క్స్ తెచ్చుకోవాలి ఉన్నారు, కానీ మీరు భాషా ఉద్యమాన్ని కూడా చేపట్టారని విన్నాను. సో అంటే అంతటి పెద్ద ఆలోచన ఎలా? గ్రంథాలయంలో ఉన్నాను కాబట్టి ఆ పుస్తకాలు వీళ్ళు పరిచయాలు ఎక్కువైనాయి. వక్తృత్వ వ్యాసరచన పోటీలు ఉండేది. మేము స్కూల్లో 1st 2nd వచ్చేవాళ్ళం వక్తృత్వ పోటీలలో, వ్యాసరచన పోటీల్లో. అదేవిధంగా వరంగల్కి వచ్చిన తర్వాత కూడా వ్యాసరచన పోటీలు, కాలేజీ వాళ్ళ కోసం పెట్టిన వ్యాసరచన పోటీల్లో స్పెషల్గా కన్సొలేషన్ ప్రైజ్ ఫర్ హై స్కూల్ స్టూడెంట్, గురజాడ అప్పారావు గారి జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన దీంట్లో అక్కడ రాజరాజ నరేంద్ర గ్రంథాలయం అని ఉండేది. ఆ గ్రంథాలయంలో ప్రతి 2వ శనివారం ఈ అప్పటి మన వరవరరావు గారు, అంపశయ్య నవీను, తర్వాత మిగతా వాళ్ళ పేరెంట్కి వాళ్ళు, తర్వాత కాళోజీ నారాయణరావు గారు, మాదంతా ఒక మిత్ర మండలి అని పెట్టేసి సాహిత్య సామాజిక రాజకీయ కోణంలో చర్చలు జరిగేది. పుస్తకాలు చదివి దాని మీద అభిప్రాయాలు చర్చించేది. అలాంటి వాతావరణం ఈ రోజుల్లో ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ బట్ దట్ వాజ్ ఎ గ్రేట్ బూస్ట్. యువర్ ఎన్లైటెన్డ్, యువర్ విజన్ ఇస్ మచ్ వైడర్. ఇట్స్ నాట్ వాట్ యువర్ రీడింగ్ ఇన్ 9th class ఆర్ 10th class, బట్ యు ఆర్ మచ్ బియాండ్. నేను మళ్ళీ ఇంగ్లీష్లో పోయింది. అంటే ఆ వాతావరణం చాలా ప్రోత్సహించింది. అంటే మనం ఇంకా ఆ కోణంలో ముందుకు పోవడానికి అవకాశం కలిగిందని చెప్పడానికి ఆ వాతావరణం పునాదిగా ఉండిపోయింది అనేది చెప్పడానికి చెప్తున్నాను. అలా ఉంటుంది. అండ్ అమెరికాలో అడ్మిషన్ కోసం 2.5 ఏళ్ళు ముందు దరఖాస్తు చేశారని? ఇది 2.5 ఏళ్ళు కాదు, చెప్తాను. అడ్మిషన్ ఇంజనీరింగ్లో తీసుకోవడానికి నేను మా జిల్లా నుంచి నేను ఒక్కనే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఎలిజిబుల్గా వచ్చి నాకు అడ్మిషన్ దొరికింది. హైదరాబాద్ నగరానికి రావడం మొట్టమొదటిసారి జీవితంలో ఇంజనీరింగ్ దరఖాస్తు తీసుకోవడానికి మాత్రమే. అంతకుముందు ఎప్పుడు రాలే, వచ్చాను. వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత అక్కడ 374 రూపాయలు అడ్మిషన్ ఫీజు కట్టాలి. నా దగ్గర అన్ని డబ్బులు లేవు. ఈ లైబ్రరీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, రామశర్మ గారని, ఇంకో మా షావుకారు ఎవరైతే ఇల్లు ఇచ్చారో అద్దెకి నరసింహరావులు అని, మా అయ్యగారు ఏం చేశాడు ఈ కుర్రోడికి, ఇంకా ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన సందేశం, 1962లో 63 మార్చ్ ఏప్రిల్కి ఎగ్జామ్స్ అయినాయి, హై స్కూల్ అయిపోయింది. 62లోనే ఎంసీ చాగ్లా అని దేశంలో నెహ్రూ గారి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఎంసీ చాగ్లా. ఆయన ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాడు దేశంలో మొదటిసారిగా. ప్రతిభావంతులైన, ఆర్థికంగా అంతగా సామర్థ్యం లేని విద్యార్థులకు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కోరుకునేవాళ్ళు, టాలెంట్ ఉండి అడ్మిషన్లు వచ్చేవాళ్ళకి ఆర్థిక సహాయం అందజేయడానికి పురస్కారాలు, అంటే స్కాలర్షిప్స్ బేసికలీ, అది అనౌన్స్ చేశారు. ఎట్లా తెలుసా? ఇట్స్ అన్ఇమాజినబుల్ టుడే. 62లో 12వ తరగతి కాకముందే, పరీక్షల ఫలితాలు రాకముందే మా పేర్లు మా పాఠశాలలు కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయడం, ప్రతిపాదించడం, వాళ్ళు స్థానిక పేపర్లలో వీళ్లకు ఎలిజిబిలిటీ ఉందని ప్రకటించడం పత్రికల ద్వారా, ఇది ఒక మహోన్నతమైన ఇది. అంటే మా జీవితంలో అదొక మంచి అవకాశం. ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం, ఆనాడైనా ఈనాడైనా
ప్రజా పరిపాలన, ప్రజల అవసరాలను తీర్చడానికి చేసేది, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే ప్రభుత్వాలు చేయాల్సిన పని ఎంత మహోన్నతమైందో, అటువంటి అవకాశం దొరికింది కాబట్టి ఆ అడ్మిషన్ పేపరు తీసుకెళ్ళి మా అయ్యగారికి చూపిస్తే ఆ షావుకారికి చెప్పి, చూసావా 970 రూపాయలు వస్తాయి సంవత్సరానికి, ఆయనకు కావాల్సిన 400 ఇచ్చేసేయి, నేను గ్యారంటీ ఇస్తాను. ఏదో మామూలుగా మిత్తి తీసుకుంటారు, అది వేరే సమస్య. 400 ఇస్తే 374 రూపాయలు అడ్మిషన్ ఫీజు కట్టాను. ఆ తర్వాత అక్కడ ఇంకా ఆ తర్వాత సంగతి వేరేగా. అయితే ఈ 970 రూపాయలు వస్తాయనే విషయం తెలుసు కాబట్టి, తన డబ్బులకు ధోకా లేదనే విషయం నమ్మారు కాబట్టి ఇచ్చాడు, అందులో ఇచ్చాను. ఇక్కడ అయిన తర్వాత ఆర్ఈసీ అంటారు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్, మేము 1 కాబట్టి అక్కడ మొదలొచ్చింది. ఈ 374 రూపాయలు కట్టాను కాబట్టి ఆర్ఈసీలో కూడా వచ్చింది, దేశవ్యాప్తంగా వచ్చే టాలెంట్ వాళ్ళతో. ఇక నేను మళ్ళీ డబ్బులు లేవు కాబట్టి అక్కడ పోలేదు, సో ఇక్కడే చదువుకున్నాను. సో మరి ఆనాటి ప్రభుత్వాలు ఇంత మంచి అవకాశాన్ని కల్పించాయి కదా, మరి ఈనాటి ప్రభుత్వం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆనాటి ప్రభుత్వాలు నాలాంటి వాడికి ఇచ్చారు కాబట్టి మాలాంటి వాళ్ళు అంతా రాజకీయాల్లో చేరి మరింత ప్రోత్సాహకంగా ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనే తాపత్రయం, ఒక సంకల్పం. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఫీ రీఎంబర్స్మెంట్ ప్రపంచంలో ఎక్కడా లేదు, అటువంటి కార్యక్రమం చేశాం. ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్యశ్రీ లేదు, అటువంటి కార్యక్రమం చేశాం. ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్నపిల్లల గుండె జబ్బులకు గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా గుండె చికిత్సలు చేయించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవి సరే చాలామంది తరంలో తెలియకపోవచ్చు, అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఇది మన ధర్మం. ప్రజల అవసరం, అవసరాలను కనుగొనడం, అవసరాల మీద స్పందించడం, స్పందించిన వాటి మీద పథకాల కోసం ప్రయత్నం చేయడం, పథకాలను సాఫల్యం చేయడం, ప్రజలకు అందించడం, ఇది మహత్తరమైన యజ్ఞం. ఇవాళ యజ్ఞాలు చేస్తుంటారు చాలామంది, మేము కూడా చేసాం, చెప్తాను. యజ్ఞాలు ఒక నిమిషం, యజ్ఞాలు ఎందుకు చేయాలి? మంచి మంచి జరగాలి. మేము కూడా చేసాం యజ్ఞాలు, జలయజ్ఞం, జలం, తాగునీళ్ళు, సాగునీళ్ళు, పరిశ్రమలకు నీళ్లు, వృధాగా సముద్రంలో పోతున్న నీళ్లను మానవాళి కోసం చేయడానికి, ప్రాంతం కోసం చేయడానికి ఒక మహోన్నత యజ్ఞం చేశాం. ఒక్క నిమిషం, యజ్ఞం యజ్ఞం చేయడం చేస్తాం, అందరికీ మంచి మంచి. మేమేమనుకున్నాం, మేము దేనికోసం యజ్ఞం చేశాం? మానవీయ కోణంలో మానవులను ఆదుకోవడానికి, ప్రాంతాన్ని ఆదుకోవడానికి, బాగు చేయడానికి ఒక యజ్ఞం చేశాం, జలయజ్ఞం. మేమేమనుకుంటాం? భగవంతుడు సర్వాంతర్యాన్ని అనుకుంటాం. ఇందు గలడందు లేదని ఎక్కడ చదివినట్టు మీకు కూడా తెలుసు. అయితే మేము ప్రజల్లో దేవుని చూసాం, చూస్తున్నాం రాజకీయాల్లో ఉండి, అందుకే జలయజ్ఞాలు చేసాం. సరే కొంతమంది పాపాలు గడవడానికి యజ్ఞాలు చేస్తారు, కొంతమంది ప్రజలకు మేలు చేయడానికి చేస్తారు అంటారు, సరే ఆ యజ్ఞాలు లేరు. ఈ యజ్ఞాలు మానవీయ కోణంలో మనుషుల కోసం, వాళ్ళ అవసరాల కోసం, భగవంతుడు ప్రజలు, భగవంతుడు అంటే ఎవరు? ప్రజలే. ప్రజల్లో భగవంతుడు చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళ కోసం చేయదలిచిన కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మేము చేసిన కార్యక్రమాలు. సో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఒకసారి ఇడుపులపాయకి అర్ధరాత్రి వెళ్ళిపోయారంట? నేను అర్ధరాత్రి పోలేదు, అది తప్పు. ఎలా అయిందంటే ఆయన చనిపోయిన తర్వాత మేము శాసనసభ్యులు, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. సో ఆ రోజు బాగా వర్షాలు పడుతున్నాయి, ముసలుంది. అయితే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, మా మంత్రులు, మేము అందరం కలిసి తిరుపతి వరకు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి బస్సులో వెళ్ళాలి. అక్కడి నుంచి బస్సులో ఆ ఇటుపులపాయకు 12 కిలోమీటర్ల వరకు అక్కడి నుంచి వేరే రోడ్ ఉంది, మా ప్లేస్ చెప్తాను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఆ జనసందోహం, వాహనాలు, ఇంకా పోలీసు వాళ్ళంతా చెప్పారు, మీరు మీ బస్సులు పోలేరు, 5 గంటలు పడుతుంది, అప్పటికే అదే సమాధి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే అందరూ వాపస్ వచ్చారు. నేను ఒక్కడనే బస్సు దిగి, బండి ఏది లేదు, నాతో పాటు ఉన్న 2 యూత్ కాంగ్రెస్ పిల్లలు, మేము ముసురులో బురద దారిలో దాదాపు 4 గంటలు నడిచి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి ఆయన ఇంట్లో బయట బురదలో కాళ్ళు కడుక్కొని మళ్ళీ అదే రాత్రి కడపకు వచ్చి పడుకున్నాం, 3-4 గంటలు. అది ఏదో అర్ధరాత్రి ఎక్కడ పోవడం కాదు, శ్రద్ధాంజలి ఘటించడానికి. దీన్ని ఏమంటారు, దహన సంస్కారం, అంటే దహనం చేసేది కాదు, ఇది దాంట్లో పూడ్చి పెడతారు కదా, ఆ ప్రక్రియను చూడడానికి పోయినాం.
చూడడానికి పోయే అవకాశం నాకు కలగల. వాతావరణం, జన సంతోషం, వాహనాలు పోయింది. అయితే దాదాపు 14 కిలోమీటర్లు అనుకుంటాను, దాదాపు 4 గంటలు చేశాను. 4 గంటలు నడిచారు, నాతో పాటు నడిచారు కూరవాళ్ళు ఇద్దరు నాతో పాటు. అక్కడ చూసేవాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు. అది అంటే ఒకటి, మా రాజకీయ దృక్పథం కానీ లేకుంటే ఆలోచనలు కానీ గుర్తించి ఒకరికొకరు గౌరవించే విధంగా చేసిన చర్యలు నన్ను ప్రేరేపించాయి. మనిషి శాశ్వతం కాదు, మనం చేసే పనులు శాశ్వతం. మన గురించి ఎవరేమనుకుంటారని అది శాశ్వతం. ఏదో అనుకోవడానికి చేసిన పని కాదు, మన హృదయంలో వచ్చిన స్పందన లేకుంటే మనం చేసిన కార్యక్రమాలు, తలపెట్టిన పథకాలు, లక్ష్యాలు, ఇది శాశ్వతంగా ఉండిపోతాయి. ఇది మన ధర్మంగా భగవంతుడిచ్చిన అవకాశానికి ప్రత్యామ్నాయం, అంటే తిరిగి చెల్లించే పద్ధతి అని నేను అనుకుంటాను. ఆయన గారితో ఉన్న మీ అనుబంధం కానీ మర్చిపోలేని జ్ఞాపకాలు కానీ ఏమైనా ఉన్నాయా? మర్చిపోలేదు. మేము ఎక్కువగా కొన్ని 2-3 మా మేము స్నేహితులం. మేము 75లో మొదటిసారి గెలిచాడు, ఆయన గెలిచి వచ్చాడు. నేను వేరే ప్రభాకర్ రెడ్డి గారు డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆయన దగ్గర గెలిచాను. నేను చాలామందికి ఎట్లా తెలుసుంటే, అమెరికా నుంచి మంచి కారు తెచ్చాను, ఫ్రెంచ్ కారు. ఆ రోజుల్లో 2 కార్లు హైదరాబాద్ సిటీలో, ఒకటి ఈ కృష్ణారెడ్డి గారు అని ఉన్నారు కదా, వారిది మెర్సిడీస్, నాది ప్యూజో ఫ్రెంచ్ కారు. సో దానివల్ల కొత్తగా చూసేసరికి అందరికీ ఉంటుంది కదా చాలా, అందులో తిరగాలని ఉంటుంది. నేను తిప్పేవాడిని, అంటే సామాజికంగా ఒకటి ఇక్కడ ఎప్పుడు కానీ ఇది ఎందుకు వచ్చిందంటే, దారిద్ర్యం, సామాజిక వెనుకబడతనం, గుర్తింపు లేని సమాజంలో ప్రతిభ ఉన్నా గుర్తించరు. అందుకోసం సమాజంలో గుర్తించడానికి చేసే ప్రయత్నం ఎప్పుడు జరుగుతుందంటే, విద్య, విత్తం ఈ రెండు ఉంటేనే సమాజం గుర్తిస్తుంది. అప్పుడు సామాజిక వెనుకబడతనం వెనుకబడిపోతుంది. ఆ కోణంలో ఉండడానికే నా చదువు, అమెరికా వెళ్ళడం, ఎంతో అంత సంపాదించుకోవడం. ఎందుకు? సమాజంలో గుర్తించబడాలి అని. దేనికైంది? దీనికో ఇతివృత్తం ఉంది. మా ఊళ్ళో దొరలు ఉండేవాళ్ళు, పెద్ద బంగ్లా. ఆ రోజుల్లో రేడియో మేము ఎప్పుడూ చూడలేదు, వినలేదు. రేడియోలో మనుషులు ఉంటారా, ఈ మాట ఎట్లొస్తుంది అని కుర్రవాళ్ళిగా 3వ తరగతి 2వ తరగతి 4వ తరగతి. ఒకసారి వాళ్ళ యజమాని బావమరిది, మాకు అంటే ఒక 15 సంవత్సరాలు పెద్ద, ఇప్పుడు ఉన్నాడు, ఆయనతో బాగా కోరితే తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఇంత పెద్ద రేడియో, అంతకంటే డబుల్ సైజు బ్యాటరీ దాని కింద, దానికి ఏరియల్స్ ఏది బయట బొంగు నాటి ఆ ఏరియల్స్ కింద ఒక వైరు హోల్ తవ్వి దాంట్లో ఇసుక, కంకర, బొగ్గు, ఉప్పు వేసి నీళ్ళు పోసేది ఫర్ రిసెప్షన్ కోసం. ఇంకోటి తీసుకొచ్చేసి రేడియోలో పెట్టేది. అక్కడ పెట్టి ఆన్ చేసేసరికి అది వార్తలు ఏదో వస్తున్నాయని ఇంతవరకు ఆ ల్యాండ్ లేడీ వచ్చింది. ఈ ఊళ్ళో పొరగాళ్ళందరూ ఇక్కడైందిరా అని అన్నది. ఆంధ్రం పరిగెత్తిపోయినా కాంపౌండ్ నుంచి. అది 2¾ ఏకర్స్ ఆఫ్ బిల్డింగ్, నైజామి బిల్డింగ్, 2¾ ఊళ్ళో ఎంట్రెన్స్లో. మాది ఒక చారిత్రక గ్రామం అండి, అదో కథ. సర్దార్ సర్వాయి బాపన్న స్వగ్రామం. ఒక పశువుల కాపురిగా ఉన్న ఒక గౌడ కులస్తుడు, నేను ఎందుకు రాజ్యం వెళ్ళకూడదు అని చెప్పేసి నిజాం నవాబును జయించి 7 గంటలు ఖిలా గోల్కొండ కోట ఉండి, తర్వాత బ్రిటిష్ వాళ్ళు నైజాం సైన్యం వచ్చేసి తరిమితే మళ్ళీ శాపం వచ్చాడు. సో మరి ఆయన స్ఫూర్తితోనే? ఏ స్ఫూర్తితో తెలీదు, కానీ మరువలేని జ్ఞాపకాలు రాజశేఖర్ గారితో. 1985లో శ్రీశైలం దేవస్థానం వెళ్దామంటే మేమంతా ఫ్యామిలీస్తో వెళ్ళాం. రాజశేఖర రెడ్డి గారు, నేను, మా సతీమణి, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, వర్షం ముగ్గురు. దాదాపు 3.5 గంటలు అక్కడ అభిషేకం చేశాం. అందులో 85లో అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఏదో ప్రసాదం ఇచ్చారు, మనం బయటకు వచ్చాం. గర్భగుడి నుంచి బయటకు వచ్చాం. ఈ మహిళలందరూ వీళ్ళంతా ఇంకా వేరే పక్కకి వెళ్ళారు, మేము ముగ్గురం నడుస్తూ వస్తున్నాం. ఒక వ్యక్తి అడ్డపంచె కట్టుకొని, ఈ పూర్తి చొక్కా కాదు,
అది సగం చొక్కా ఉంటుంది కదా, బనియన్ టైపు, దాని మీద ఒక అంగవస్త్రం, అది టవల్ అంటాం, తువాల, అది వేసుకొని వచ్చి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళకు ముక్కాడు. సరే, తెలిసినవాడు అక్కడ ప్రాంతంలో ఆయన గుర్తించి గౌరవించేవాడు ఉంటారు కదా, చేసి మొక్కుతూ, సార్ మీరు ఈ రాష్ట్రానికి ఎప్పుడైనా ముఖ్యమంత్రి కావాలి సార్ అని అన్నాడు. ఎప్పుడు? 85లో శ్రీశైలం గర్భగుడి లోపల 3.5 గంటలు మేము అభిషేకం చేసిన తర్వాత నడుస్తూ వస్తుంటే ఒక వ్యక్తి ఈ మాట అన్నాడు. సరే, ఎవరైనా ఏమంటారు, సంతోషపడతారు, నవ్వుతారు, ఇలా ఇలా లేపాడు. లేపి ఇంకో 4 అడుగులు ముందుకేసి నేను కేవీపీ సైడు, నేను ఈ సైడ్ ఉన్నాను. ఏమన్నాడు, మనకే ఈ అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే పరిస్థితి తీసుకురావాలి, తీసుకురాగలుగుతామా అనే ఆలోచన మా ముందన్నాడు. ఇది ఎప్పుడు? 19 సంవత్సరాలు, 2004లో ముఖ్యమంత్రి అయ్యాడు. 2004లో ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి 19 సంవత్సరాల కంటే పూర్వం 1985లోపల ముఖ్యమంత్రి ప్రస్తావన వస్తే, ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలనే ఆలోచన, మొట్టమొదటి ఆలోచన ఆయనకు వచ్చింది. అది ఆ గొప్పతనం. ప్రాంతం గురించి, ప్రజల గురించి, అవసరం గురించి, మనకు అవకాశం ఉన్నా లేకున్నా, వస్తుందా రాదా అనే చర్చ వేరే అంశం. అయితే వస్తే ఏం చేస్తామని, ముఖ్యమంత్రి కాకముందు 19 సంవత్సరాల ముందు ముఖ్యమంత్రి ప్రస్తావన వస్తే ఈ రాష్ట్రానికి 50 లక్షల ఎకరాలు, అదే చేసి చూపించాం, 1 కోటి ఎకరాలు. ఇది ఒక మార్పు. కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా సీనియర్ నేతనే కదా, సరే మరి మీరెందుకు సీఎం కాలేకపోయారు? అది సీఎం కావడం కాకపోవడం అనేది పార్టీ మా హైకమాండ్ ఉంటుంది, దాని అవసరాన్ని బట్టి ఉంటుంది. సామాజిక కోణాలు ఉంటాయి, ప్రజల అంటే కాంగ్రెస్ పరిపాలనకు అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాలలో ఎవరి పాత్ర ఏంటి అనేది ఉంటుంది, ఇవన్నీ కలిసి చేసేది. అట్లా అంటే చాలామంది అయినారు, అది ఒక చక్కటి భగవంతుడిచ్చే అవకాశం, మా పార్టీ గుర్తించే అవకాశం. 5 ఏళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మీరు చాలామందికి టికెట్స్ ఇచ్చారు, మరి ఈసారి మీరు టికెట్ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారని విన్నాము, అది ఎందుకు? ఉమ్మడి రాష్ట్రంలో కాదు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ పిలిచి గుర్తించింది, పిలిచింది, ఆ పత్రం ఇచ్చింది. నేనైతే ఆశ్చర్యపడ్డాను, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు నన్ను 2003లో ప్రతిపాదించారు, 2008లో కూడా ప్రతిపాదించారు, కానీ ఆ పరిస్థితుల్లో రాలేదు. 2011లో నా పేరు ఉన్నప్పటికీ కూడా ప్రతిపాదనలో ఉన్న మరొకరికి వచ్చింది, బొత్సాసత్రమే, అది అవకాశాన్ని బట్టి వస్తుంటుంది. నేను అనుకోలేదు అవుతానని, స్వయంగా పిలిచిది ఇచ్చేసరికి ఆశ్చర్యపోయాను. అది ఎప్పుడు? సరిగ్గా 3 మాసాలు ఎన్నికల ముందు రాష్ట్రంలో సర్పంచుల ఎలక్షన్, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్, తర్వాత అసెంబ్లీ పార్లమెంట్ 2 కలిసి వచ్చిన ఎన్నికలు. దేశంలో ఓన్లీ 4 రాష్ట్రాలనే 2 కలిసి వచ్చాయి, దానికంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ 3 ఎలక్షన్స్. ఈ సమయంలో నేను పెద్దగా చేయగలిగింది ఏం లేదు, అభ్యర్థుల ఎంపిక ఎన్నికల్లో పాల్గొనే విధంగా చేయడమే పెద్దదైపోయింది. సరే, దానికి కారణాలు ఉన్నాయి, కొంతమంది వివేదిస్తారు, కొంతమంది వస్తారు, అందరూ ఏమనుకున్నారంటే సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పథకాలు ఇచ్చింది, ఎవరూ చేయలేదు. తర్వాత చివరికి తెలంగాణ కూడా ఇచ్చింది కాంగ్రెస్, అందుకోసం ప్రతి ఒక్కడు నేను గెలుస్తాను అని అనుకున్నారు. ఢిల్లీలో మీరు తెలంగాణ ఇవ్వండి, మేము 16 పార్లమెంట్ సీట్లు వస్తాయని చెప్పుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం ఆ ప్రయత్నంలో భాగంగా మన ప్రచారానికి సమయం ఎక్కువ లేకుండా, అయినా నేను సాధించలేదు కాబట్టి నా మీద నిందలేశారు, ఏదో నా వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ నేను ఎప్పుడూ ఎవరిని ఏమనలేదు, ఎందుకంటే ఇవి వాస్తవాలు, సమయం అయితే కానీ తెలియదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఇప్పుడు అర్థం చేసుకుంటారు, తెలుస్తారు, ఆ జోలి అవసరం లేదు. మరి వైఎస్ఆర్ గారు తెలంగాణ రాకుండా అడ్డుపడ్డారని అనుకుంటున్నారా మీరు? అది నేను అనుకోవడం ఏంటి, మీరు అడగడం ఏంటి? మీరు ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు అంతేనా, అందులో మీరు ఒకటి, మీరు అలా అట్టి ప్రశ్న ఎలా వేస్తారు? 12 ఫిబ్రవరి 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో పూట ఏం తీర్మానం చేశాం?
ఆయన ముఖ్యమంత్రి. ఈ చారిత్రక విషయాలు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ రెండు లేకపోతేనే ఇలాంటి ప్రశ్నలు కానీ ప్రసారాలు కానీ ప్రచారాలు కానీ జరిగి బురజల్లే కార్యక్రమం. ఇది చారిత్రక వాస్తవం కాదు. అది ఇంకో కారణం కూడా చెప్తాను. అయితే ఏమైంది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మేము సానుకూలము, ఈ రాష్ట్ర ఏర్పాటుకు వచ్చే అంశాల మీద పూర్తి స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా చేయడానికి రోషయ్య గారి నేతృత్వంలో కమిటీ వేస్తున్నామని శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాం. శాసనసభలో దానికి ఒప్పుకుంటాం, సమస్యల పరిష్కారానికి ఒక పెద్ద మనిషిని కమిటీ వేస్తాం అనేది వ్యతిరేకంగా అడ్డుకోవడం. అది 2009 ఫిబ్రవరి 12 తెలంగాణ సెంటిమెంట్ని చెప్పి ఓట్లు దండుకోవడానికి దొంగ ప్రయత్నాలు చేసిన వాళ్ళు చేసే ప్రచారాల్లో ఇలా ఉంటాయి. అంతేకాదు, అధికారంలో ఆంధ్రప్రదేశ్లో రాకముందే 2001 అనుకుంటాను ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖర గారు, మేమంతా శాసనసభ్యులం 92 మంది, అందులో తెలంగాణ నుంచి 42 మంది ఏం చేశాం, సోనియా గాంధీ గారు హైదరాబాద్ వస్తే ఒక వినతి పత్రం ఇచ్చాం, ఏమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కావాలని. అక్కడ కొంతమంది రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉండి వాళ్ళు ఏదో సంతకాలు చేసి మేము ఇస్తామని అంటున్నారు. నేను ఇది గ్రహించి రాజశేఖర గారి దగ్గర చేయలేను, వీళ్ళు ఈ రకమైన రిప్రజెంటేషన్ ఇస్తామంటున్నారు. కాంగ్రెస్ శాసనసభ్యుల్లో అందులో తెలంగాణలో మళ్ళీ కొంతమంది కావాలని కొంతమంది వద్దనే నినాదం ఉండకూడదు, మీ నాయకత్వానికి పార్టీకి మంచిది కాదు అని చెప్తే దాన్నే ఉందా చేయండి అన్నాడు. నేను వెళ్ళి అక్కడ నిలబడ్డాను, నేను చిన్నారెడ్డి. వెళ్తే వెటకారంగా ఒక పెద్ద మనిషి, రాజశేఖర రెడ్డికి అంతగా సమీపం కాదు, ఆయన వ్యతిరేకం రాజకీయంగా, చూసి నువ్వు సంతకం చేస్తావు అన్నాడు. ఇలాగే చేస్తాను ఇవి అన్నాను, తీసుకున్నాను. అప్పటికి ఓన్లీ 4 సంతకాలే, ఆ 4 సంతకాల మీద మొదటి సంతకం నాకు పెట్టాను, కనిపించేట్టు ఒక్కటి మొదటి. దీని పక్కన లెఫ్ట్కు చిన్నారెడ్డి గారు పెట్టారు. అంటే 42 మంది శాసనసభ్యుల విజ్ఞాపన పత్రంలో తెలంగాణ అంశం, తెలంగాణ రాష్ట్రం ఏర్పరచాలనే చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఎవరు మా మొదటి సంతకం ఎవరిది ఉంది, పొన్నాల లక్ష్మణ్. అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ఉండే ఉమ్మడి రాష్ట్ర ప్రతిపక్ష నేత రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి. అయితే రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ వ్యతిరేకం చేశారు, ఇక్కడ సంతకాలు పెట్టమన్నాడు, అక్కడ తీర్మానం ప్రవేశపెట్టాం, ఇది వాస్తవం కాదు. సరే, మనసులో ఎవరికైనా రాష్ట్రం విడిపోకుండా ఉండాలని ఆంధ్ర ప్రజలకుంటే ఉండొచ్చు, కానీ క్రియాశీలకంగా చరిత్రలో అడ్డుపెట్టకుండా ప్రోత్సహించి దానికి సానుకూల మార్గాలు వెతకడానికి చేసిన ప్రయత్నాన్ని తప్పుదో చూపిస్తున్నారు. ఎవరు, కుట్రదారులు, స్వంత లాభం కోసం, తమ అధికారం కోసం, తమ పెత్తనం కోసం, ఇతరులను నిందిస్తే మనల్ని గుర్తిస్తారు అనే సెంటిమెంట్ను చూపించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా దుష్ప్రచారం చేశారు. ఇవాళ నేను అంటున్నాను, నేను రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇదే కేసీఆర్ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్లో ఏనాడు కూడా తెలంగాణ అంశంలో మాట్లాడలేదు. ఆయన జీవితంలో 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, అసెంబ్లీలో ఏనాడైనా తెలంగాణ అంశాల మీద స్పందించాడా, శాసనసభ్యుడిగా, ఉపసభాపతిగా, మంత్రిగా, మంత్రిగా లేడు, ఉపసభాపతిగా ప్రస్తావించలేదు. తెలంగాణ పదం వద్దని ఆనాటి ముఖ్యమంత్రి చెప్తే నోరు మీదకొని ఆయన నిరాహారదీక్ష చేశాడు. మేము కాదనిలే నిరాహారదీక్ష, ఎందుకంటే ఉద్యమం నడుస్తాం, ఇది మంచి ఊతం వస్తుంది. కానీ ఏం చేశాడు ఆయన, ఇవాళ మాట అనదలుచుకున్నాను, దొంగ నిరాహారదీక్ష. 750 కిలోకాలరీల ద్రవ ఆహార పదార్థాలను తన బాడీలో ఎక్కించుకున్న చరిత్ర మాకు తెలుసు. ఆయన మేము మాట్లాడలేదు, ఎందుకంటే తెలంగాణ కోసం చేస్తున్నాడు. సరే, ఆయన దొంగజ పని చేసిన, కొంగజ పని చేసిన, తెలంగాణ కోసం చేస్తున్నాడు కదా అని దొంగను కొంగను ఏమనలేదు. కానీ మేము తెలంగాణ వ్యతిరేకమని, ఆయన మాత్రమే తెలంగాణ కావాలని అన్నాడని, మేమంతా ద్రోహులమని, ఆయనంతా తెలంగాణకు మంచి చేస్తాడంటే ఆయన చరిత్ర తీయండి, ఆయన విశేషాలు తీయండి, తెలంగాణ గురించి ఎప్పుడే మాట్లాడాడు. అందుకోసం అది రాజకీయం, అది వేరు, దాన్ని మేము సమర్థంగా ఎదుర్కోలేకపోయాం.
2014లో కానీ 2018లో కానీ కారణాలు వేరు, ఊహలు వేరు, ఎలక్షన్ మేనేజ్మెంట్ వేరు, అవినీతి వేరు. చూపెట్టిన వేలే ఎదుటి వాళ్ళ మీద, అదే వేలు ఈ 4 కోట్ల మంది ఆయన మీద పెడతారు. కాకపోతే సమయం ఇటువంటి. అందుకోసం తప్పుడు ప్రచారంతో, మోసపు మాటలతో, మోసపు వాగ్దానాలతో చిరకాలం ఉండలేరు. మనం చూసాం చరిత్రలో నియంత్రణ వచ్చారు పోయారు. ప్రజాస్వామ్య ముసుగులోపట తెలంగాణ నినాదాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణ కోసమని నటిస్తూ తాను మాత్రమే తెలంగాణవాదినని దోచుకు తినే పరిస్థితి ఈరోజు ఉంటే ఇది చరిత్రలో నిలిచిపోతారు ఎటువంటి వాళ్ళు. సరే, ఇది వేరే విషయం. తర్వాత సోనియా గాంధీని మీరు ఇటలీలో కలిసారని అందరూ అనుకుంటుంటారు, ఎందుకు కలిసారు? మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నా మీద అందరూ దుష్ప్రచారమే. అది మీరు క్లియర్ గా చెప్పేస్తే ఇంకొకసారి వేరే వాళ్ళు అది అడగండి. ఇటలీలో, ఇటలీలో అవును కలిసాన? ఎప్పుడట? చాలా రోజులు. ఎప్పుడట? అదొక న్యూస్ ఉండిపోయింది అందరికి, అదొక రూమర్ గానో. తప్పుడు నా మీద నా సామాజిక కోణం, నా పట్టుదల, నా పనితీరు కొంతమంది రాజకీయ నాయకులకు అడ్డుగా ఉంటుందనే దురుద్దేశంతో చేసే ప్రచారం. దాంతో మన అవకాశాలను సన్నగించడానికి, అవకాశాలు రాకుండా ఉండడానికి చేసే ప్రచారం. ఓకే సార్. దొంగలు ఉంటారు, ఉంటారు, ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కడ, ఏ దేశంలో ఉన్నామా? భారతదేశం. కాదు కాదు, పాయింట్ ఏంటంటే రాజరిక పాలనలో ఒకట తండ్రిని చెప్పి కొడుకులు రాజులైనారు. అటువంటి చరిత్ర కలిగిన ఉండదు. సో ప్రజాస్వామ్యంలో ఓట్లేసుకొచ్చిన నన్ను నాకు అవకాశాలు రాకుండా చేయడానికి ఇంకో రాజకీయ నాయకుడు చేస్తే ఏం చేస్తాం? తండ్రినే కొడుకు చంపే చరిత్ర నుంచి వచ్చిన వాళ్ళం, మన పక్కవాడు, మన స్నేహితుడు తన అవకాశాల కోసం నా మీద బుద్ధితే ఏం చేస్తాం? ఎదుర్కోవాలా? సార్, ప్రసారాలు జరుగుతాయి. మరి వంశ పారంపర్య రాజకీయాల గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? వంశ పారంపర్యం అనేది కాదు. ఇక్కడ ఒకటి చాలా చెడ్డగా ప్రచారం చేస్తారు, ముఖ్యంగా సోనియా గాంధీ గురించి, రాహుల్ గాంధీ గురించి, నెహ్రూ కుటుంబాల గురించి. వాళ్ళ గురించి కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నారా లోకేష్ గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రులు కానీ, సీనియర్ రాజకీయ నాయకులు కానీ కుటుంబాల నుంచి రాజకీయాల్లో ప్రవేశపెట్టలేదా? నేను, మా నాయన 4 సంవత్సరాలు చనిపోయాడు, మా పెదనాన్న 4 కొంచాలు అంటే 40 కిలోల జొన్నలకు వడ్లకు జీతం ఉండి వ్యవసాయం చేసిన కుటుంబం నుంచి వచ్చాను. నాకు అవకాశం వచ్చింది, వచ్చాను. తెలంగాణలో నేను, గీతారెడ్డి గారే, జానారెడ్డి గారు తెలుగుదేశం మంత్రిత్వ సమయాన్ని జోడిస్తే ఆయన సీనియర్ అవుతాడు. తెలుగుదేశం లేకపోతే గీతారెడ్డి గారు నేనే సీనియర్ మోస్ట్ నాయకులం ఇక్కడ. అటువంటి అవకాశం వచ్చింది మాకు, ఏం చేసాం? సరే, ఆ అవకాశం వారసత్వంలో వస్తే ఇంకా మెరుగు చేస్తారనేది ఒకటి. వారసత్వం ఎందుకు పనిచేస్తుంది? అనుభవం, తర్వాత అవగాహన మరింత మెరుగ్గా ఉంటుంది అనేది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో చూశారు, తల్లి కానీ తండ్రి కానీ రాజకీయాల్లో ఉండి పరిపాలన విషయంలో, ప్రజల సంక్షేమం విషయంలో చేసిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, అంతకంటే మెరుగ్గా ఏం చేయగలుగుతాం అనే ఆలోచన ఉంటుంది. పాలన మీద అవగాహన మరింత పెరుగుతుంది. కొత్తగా వచ్చేవాళ్ళకు కొంత సమయం పడుతుంది. అందుకోసం వారసత్వం గురించి మాట్లాడడం తప్పు, అంతమాత్రం చేత ఇది కాదు. ప్రొఫెసర్ జయశంకర్ను ఢిల్లీ తీసుకెళ్లారని, మీ పెద్దల్ని కల్పించారని చెప్పారు. మేమంతా తెలంగాణ ద్రోహంలో ఉంది. ఏంటి తెలంగాణ? లేదు, తెలంగాణ అవసరం గురించి 2001లో 42 మంది సంతకాలలో మొదటి సంతకం, తర్వాత ఫిబ్రవరి 12 దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు తీర్మానం, ఇంకొకటి ఇక్కడ 1991లో మేము మంత్రిగా ఉన్నాను, మొదటిసారి మంత్రిగా. అప్పుడు తెలంగాణ శాసనసభ్యులందరూ మన సుధీర్ కుమార్ గారి నేతృత్వంలో, ఆయన శాసనసభ్యుడు ఎన్నికయ్యాడు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివశంకర్ గారి అబ్బాయి, పెద్ద అబ్బాయి. ఏం చేశారంటే ఆయన నాయకత్వంలో అందరూ శాసనసభ్యులు ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ డెవలప్మెంట్ కావాలని చెప్దాం అని ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తే, మంత్రిగా ఉండి ఎంతో మంది మంత్రులు ఉన్నారు తెలంగాణ నుంచి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏపీ ఎక్స్ప్రెస్కు పచ్చజెండా ఊపి తెలంగాణ శాసనసభ్యులకు అరిసెలు, సకినాలు, అల్పాహారం ఇచ్చి చేశారు. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల
పాలన లోపల ఒక మంత్రిగా ఉంది, ఇంకెవరు రాలేదు, ఇంకెవరు లేరు, ధైర్యం చేయలేదు, ధైర్యం అనను ఎవరు రాలేదు, కారణాలు లేదన్నారండి. మనం ఎందుకు ఆపాదించాలి, ధైర్యం ఉంది లేదని. నేనైతే వెళ్ళాను. అదే విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేప్పుడు నేను జనార్దన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నాను, ఆయనైతే వెళ్ళి కలిశాను. ఏం సార్, నేను ఇక్కడ బాగానే చేశాను, మీకు బాగా ఉంటాను, పార్టీకి మంచిగా ఉంటుంది, నన్ను మంత్రివర్గంలో కొనసాగించండి అంటే ఆయన నవ్వుతూ ఏమన్నాడు తెలుసా, నేను వారి గురించి చెడ్డగా చెప్పడానికి కాదు కానీ కొన్ని వాస్తవాలు చెప్పకపోతే మంచిది కాదు చరిత్ర. నవ్వుతూ, ఎందుకయ్యా ఇప్పుడే తెలంగాణ వచ్చిన తర్వాత అవుదులే అన్నాడు. అంటే నేను తెలంగాణ శాసనసభ్యులకు మంత్రిగా ఏపీ ఎక్స్ప్రెస్కు జెండా ఊపడం దాన్ని ఏమంటారు, జీర్ణించుకోలేకపోయారు అని ఉంటుంది. నేను తప్పట్టాను, ఇప్పుడు అందరం కలిసి ఉండాలని కోరుకోవడం తప్పు కాదు కదా, నేను వేరు కావడం నాది తప్పు కాదు కదా, అందుకోసం వాళ్ళని తప్పట్టేది లేదు. కానీ అలాంటి సన్నివేశాలు ఎదుర్కొన్నవాడిగా అది ఏమన్నానండి. సరే, నాకు మంత్రివర్గం చూడలేదు అది కాదు. అయితే జయశంకర్ గారిది ఏమిటి, ఆ 2001లో కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీ వేసింది. ఇది చర్చలు జరుగుతున్నాయి ఎప్పటి నుంచే 2002 అయితే దీనికి ఆద్యుడు జయశంకర్ గారు కాబట్టి, ఒక ఆచార్య పదవి కాబట్టి నాకు ఆయనకు సంబంధం ఏమిటంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆయన కొంత వామపక్ష పక్షపాతి, ఆచార్యుడైన పక్షపాతి. ఆయన వ్యక్తిత్వానికి దీనికి ప్రొఫెసర్ అయ్యాడు కానీ ఉపకులపతి కావాలి, వైస్ ఛాన్సలర్ కావాలని కోరాను జనరల్ రెడ్డి గారికి. అదే అయితే ఎట్లా అయిందంటే ఆ రోజుల్లో ఈయనను ప్రతిపాదించాను, ఆయన వ్యక్తిత్వం ఆయన చూసి ప్రతిపాదిస్తే అక్కడ ఉన్న అధికారులు ఇదేంటయ్యా నక్సలైట్కు దగ్గర నక్సలైట్ని చేస్తారా అనే మాట అన్నారు ఇంజనీర్ దగ్గర ముందు. మీరేమన్నారండి, తెలంగాణలో ఒక యోగ్యుడికి ప్రతిభావంతుడికి మేధావికి ఇచ్చిన చరిత్ర మిగిలాలి అని నేను అన్నాను. దీస్ ఆర్ మై వర్డ్స్. అదృష్టవశాత్తు ఎంజనార్దన్ రెడ్డి గారు అన్నాను వైస్ ఛాన్సలర్ చేశారు, అది మా మొదటి ప్రయత్నం. ఆ తర్వాత తెలంగాణ విషయంలో అనేక సందర్భాలలో మాట్లాడాడు, అన్ని పుస్తకాలు రాశాడు, వ్యాసాలు రాశాడు, చరిత్ర అంతా బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళను ఆ కమిటీ ముందు సోనియా గాంధీ గారికి ప్రవేశపెడితే, ప్రతిపాదిస్తే ఆయన చెప్పేది వింటే బాగుంటుందని ఆయనను ఆయనతో పాటు మరో ఇద్దరు ప్రొఫెసర్లను విమానంలో నా స్వంత ఖర్చులతోటి తీసుకెళ్ళి అక్కడ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో రూమ్స్ తీసుకొని అందులో ఉంచి 2 రోజులుంచి దాదాపు 2 గంటల 45 నిమిషాలు ఏఐసీసీలో ఈ కమిటీ ముఖ్యుల ముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని గురించి దీర్ఘంగా చర్చించి వాళ్లకు ఒక విధమైన ఆలోచన కలిగించి చేశాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అప్పటి వరకు కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు, కేసీఆర్కు జయశంకర్ గారు తెలియదు, జయశంకర్ గారికి కేసీఆర్ తెలియదు. అక్కడికి తీసుకుపోయి వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత కేసీఆర్ గారు జయశంకర్ గారు కలవాలని సమాచారం పంపించాడు. అది నాకెందుకయ్యా రాజకీయ నాయకులతోటి అని ఆయన అన్నాడు. ఆయన కలుస్తానంటే బాగుండదు కదా, కలిశాడు. అది నేను జయశంకర్ గారిని కాంగ్రెస్ అధిష్టానం ముందు తెలంగాణ అంశాన్ని ప్రతిపాదించడానికి అవసరానికి తెలియజేయడానికి చేసిన ప్రక్రియ తర్వాత వచ్చిన వ్యక్తి కేసీఆర్. సరే, ఏదేమైనా కలిసి పనిచేశారు కానీ ఆయనకు న్యాయం చేయలేదని నేను ఖచ్చితంగా అంటాను. అంతటి మహానుభావునికి ఆయన చనిపోతే నేను వెళ్తే నా మీద రాళ్ళేశారు ఈ టీఆర్ఎస్ వాళ్ళు. ఎవరు తెలంగాణ అవసరం గురించి కష్టపడి తీసుకుపోయి తెలంగాణ అవసరాన్ని గుర్తింపజేయడానికి చేసిన వ్యక్తిని నన్ను ఒక ద్రోహిగా చేస్తారు, నా ఇంటి మీద దాడి చేశారు. ఇది రాజకీయ దురుద్దేశాలు. క్రెడిట్ రాకుండా ఉండడానికి చేసే ప్రక్రియ, మేమే అని ముందుండి చెప్పుకోవడానికి చేసే ప్రక్రియ. సరే, చరిత్ర ఉంటుంది, నేను దానికే బాధపడలేదు. నేను నా సామాజిక కోణం, నా ఆర్థిక కోణం, అవమానాలు అవహేళనలు చవిచూసిన వాడిని కాబట్టి ఇవి నాకు పెద్ద గొప్ప కాదు. ఏనాటికైనా నిజం తెలియక మారదు.
మరి ఒకనొక సమయంలో తెరాసలో వెళ్ళాలనుకున్నారంట మీరు? నేనా? మీకు అన్ని రాంగ్ సమాచారాలు అందజేసినట్టున్నారు. అది ఒక్క నిమిషం, అది వాస్తవమా కాదా అని మీరు? వాస్తవం కాదు కదా. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు రెండు రకాలుగా, ఒకటి దురుద్దేశంతో కూడుకున్నారు, దురుద్దేశంతో వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించడం. రెండవది ఇలా అడిగితే వాస్తవాలు బయటకు వస్తాయని అడిగేది. సరే, నేను మిమ్మల్ని ఏమో అనలేదు, కానీ సమాజంలో ఇలాంటి చీడపురుగులు ఉంటారు అని చెప్పడానికి చెప్తున్నాను. నేను టీఆర్ఎస్లో పోవడానికి ప్రయత్నం చేశానని ఎవరైనా అంటే వాళ్ళంత మూర్ఖులు ఎవరు లేరు. నేను టీఆర్ఎస్లో చేరతానని ఒక ప్రముఖ పత్రిక రాత్రి 12:30 వరకు కూడా ఎవరికీ తెలవకుండా, 12:30 తెలిస్తే నేను సంప్రదించే ప్రయత్నాలకు తావు లేకుండా వేస్తే తెల్లవారే ఆ పెద్ద 12 లక్షల 13 లక్షల సర్కులేషన్ ఉన్న పేపర్ తెల్లవారే అక్కడ ధర్నా చేశాను, నిరాహార దీక్ష చేశాను. ఎవరు? పొన్నాల లక్ష్మయ్య. ఈ దేశంలో ఈ స్థాయి నాయకుడు ఎవరైనా పార్టీ మారుతానంటే ఒక ప్రముఖ పత్రిక కార్యాలయం ముందు ధర్నా చేసిన ధైర్యం కానీ చరిత్ర కానీ ఉందా చెప్పండి అమ్మా? నా మీద నా నిందలు, పోయేవాళ్ళు, పోయినవాళ్ళు, పోవని చెప్పిన వాళ్ళు, దేశ నాయకుల ముందు సాయంకాలం సమావేశాల్లో ఉండి పొద్దున తెల్లారే వరకే ఇతర పార్టీలకు మారిన వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాం? 100 సార్లు పోను పోనని 101 సార్లు పోయిన వాళ్ళని ఎంతమందిని చూస్తున్నాం? ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుందా? ఇదా నా మీద? సరే, కొంతమంది అవమానాలు అవహేళనలు భరిస్తారు, అది నేను రాసుకొచ్చుకున్నానేమో, నా గురించి దుష్ప్రచారం చేస్తారు కాబట్టి నేను అందుకే నిమ్మకులు నీరెత్తినట్టుంటా. నేను బాధపడను, వారి అజ్ఞానానికి వారి దురాశకు ఏందో నాకు అర్థమవుతుంది, అది తేడా. వాళ్ళని నేనేమనను, కాకపోతే వాళ్ళ దురాశ వాళ్ళ దుశ్చర్య అర్థం చేసుకోవడానికి అవకాశమే కాకుండా ఇవి శాశ్వతంగా ఉండవు అని నేను నమ్ముతాను కాబట్టి నేను బాధపడను. నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను, నవ్విస్తాను. ఐ ఎంజాయ్ మై టైమ్, వై నాట్? దట్ ఈస్ ట్రూ. యా, దట్ ఈస్ ట్రూ. నో, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ట్రూ, నాట్ ఓన్లీ దట్. మీరేమన్నారు? దట్ ఈస్ ట్రూ అన్నారు. నేను చెప్పినవన్నీ ట్రూ అంటున్నా. ఇగో ఇది మళ్ళీ నడిచారు. కమింగ్ టు ది పాయింట్, మళ్ళీ ఒకసారి మనం అమెరికాకి వెళ్ళిపోదాం సార్. 11 మాసాల్లోనే మీరు ఎప్పుడు వచ్చాము ఇక్కడికి ఈ జర్నీలోనే? అదే అదే, అలా అటు ఇటు తిరుగుతుంటాం కదా. సో ఇప్పుడు మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత 11 మాసాల్లోనే మీరు పీజీ పూర్తి చేశారంట కదా. సో ఇదొక రికార్డు, ఇందులో రెండు రికార్డులు ఉన్నాయి, రెండు కాదు 3 రికార్డులు ఉన్నాయి. మీరు మొదలు అడిగారు, అది పక్కదో పెట్టింది, అమెరికా ఎట్లా పోయిందని 2.5 సంవత్సరాలు. అయితే పొన్నాల లక్ష్మయ్య ఆలోచనలో ఎప్పుడూ కింద లేడు, ఆలోచనలో అత్యున్నత స్థానంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు. అది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ, మొదటి ఉదాహరణ. మాది ఇంజనీరింగ్ 5 సంవత్సరాల కోర్సు, డిగ్రీ అప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు 4 సంవత్సరాలు. నేను మొదటి 2 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కామన్ ఫర్ ఆల్ ది ఇయర్స్ ఇది సబ్జెక్ట్స్కి, 3వ సంవత్సరం నుంచి మెకానికలా, ఎలక్ట్రికలా, సివిలా, లేకపోతే మెటలర్జీయా, లేకపోతే ఎలక్ట్రానిక్సా, కమ్యూనికేషన్సా ఉండేది స్పెషలైజేషన్. 3వ నేను మెకానికల్లో తీసుకున్నాను. 3వ ఎంటర్ కాగానే అప్పుడే మొదటిసారి సెమిస్టర్ సిస్టమ్ స్టార్ట్ అయింది. 5 సంవత్సరాల ఇంజనీరింగ్లో 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొదటి సెమిస్టర్లో ఉండి దాదాపు 105 అమెరికా యూనివర్సిటీలకు దరఖాస్తు చేశాను. నేను 3వ మొదటి సెమిస్టర్లో ఉన్నాను, 5 సంవత్సరాల తర్వాత గ్రాడ్యుయేట్ అవుతాను, అయిన తర్వాత నేను మీ యూనివర్సిటీలో చదువుకోవాలనే కోరిక ఉంది అని దరఖాస్తు పెట్టుకున్నాను. వాళ్ళు అప్లికేషన్స్ పంపించారు, నింపి పంపించాను. ఇంత ముందస్తుగా నాకైతే తెలీదు, మీరైనా తెలుసుకోండి, ఎవరైనా ఉంటే వాళ్లకు దండం పెడతాను. నేను ఫస్ట్ సెమిస్టర్ పూర్తి అయ్యే సమయంలో నాకు అడ్మిషన్ వచ్చింది. ఏమని? ఈ 5 సంవత్సరాలలో ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి, కండిషన్ 1. కండిషన్ 2, టోఫెల్ టెస్ట్ తీసుకోవాలి, ఇంగ్లీష్ టెస్ట్లో సరి అయిన మార్కులు రావాలి. ఈ 2 కండిషన్లతో అడ్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు డిగ్రీ కాకముందు అడ్మిషన్ లెటర్, ఇది ఒక రికార్డు. అక్కడికి వెళ్ళడానికి చేసిన ప్రయత్నం ఇంకా మీరు వింటే సమయం ఉంటే అది కూడా చెప్తాను. నేను ఒక పేదవాడిగా ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్ల మీద
చదువుకునేవాడిగా అమెరికా ఎలా వెళ్తాడు? ఇది ఊహించేదా? అయినా పోవాలని పట్టుదల, అవమానాలు అవహేళలకు ప్రతీకారం తీసుకోవడానికి చేసే చర్యలు, సామాజిక ఆర్థిక కోరిక. ఇంటిని 370 రూపాయలు కూడా, ఏది మీరున్న ఇంటిని 370 రూపాయలకి అమ్మేసి వెళ్ళారని కూడా ఒక, లేదు 370 రూపాయలు అడ్మిషన్ ఫీజు, 400 రూపాయలు అప్పు తీసుకున్నాను, ఉన్న ఇల్లును తాకట్టు పెట్టాను. అది ఆ టైంలో రాలేదు. అది అంటే ఇంట్రెస్ట్ ఇస్తాము, తర్వాత స్కాలర్షిప్ 970 వస్తుందని ఉన్నా ఇల్లును తాకట్టు పెట్టకపోతే ఇచ్చేవాళ్ళు ఇస్తారా? అది అయితే ఇక్కడ ఎలా వెళ్ళాలి? అడ్మిషన్ 2.5 సంవత్సరాల ముందు వచ్చింది, అక్కడికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. నేను చాలా దేశంలోనే అన్ని ఫౌండేషన్స్కి దరఖాస్తు పెట్టాను అమెరికా చదువుకునే వాళ్ళు. నిజాం ట్రస్ట్ ఫండ్ స్కాలర్షిప్ నాకు ఇచ్చింది. ఏమని, వన్ వే ఎయిర్ఫేర్, ఆ రోజుల్లో 5,200 రూపాయలు వన్ వే ఎయిర్ఫేర్. సో ఇది గొప్పది, చాలా అరుదైన అవకాశం నిజాం ట్రస్ట్ ఫండ్ ఎంకరేజ్ చేయడానికి. మరి మా పోతావు ఫ్లై అవుతావు, అక్కడ డబ్బులు ఫీజు కట్టాలి ఉండాలి కదా. నేను ఇక్కడ మంజాయి మార్కెట్లో, అప్పటికి 5th ఇయర్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి, నేను స్కాలర్ డబ్బుల కోసం తిరుగుతూ ఉన్నా. సిండికేట్ బ్యాంక్ వెళ్ళాను. ఏదో వాళ్ళు అప్పుడప్పుడే బ్యాంకులు విదేశీ చదువులకు లోన్లు ఇస్తున్నారని తెలిస్తే, అంటే ఆ అవకాశం తీసుకున్నాను, తెలుసుకుని వెళ్ళాను. వెళ్తే మన తీసి అన్నీ చూస్తే ఎట్లా ఉంటారు, మామూలు పిల్లలు, చిరిగిన దుస్తులు, ఆ చెప్పులు సరిగ్గా లేవు, చేతిలో ఫైలు సర్టిఫికేట్లు అది మార్కులు అది. పోతే ఆయన పురోహిత్ అని పాపం ఏ లోకంలో ఉన్నాడు, చనిపోయాడు, ఆయన ఉండి చూశాడు ఇలా. ఆయన క్యాబిన్ నుంచి వచ్చాడు అంటే డోర్ తీశారు, క్యాబిన్ డోర్ గ్లాస్ డోర్. తర్వాత చూసి, ఏమయ్యా 20 రూపాయలు ఉన్నాయి నీ దగ్గర అన్నాడు. నాకు అనుమానం వచ్చింది, ఇదేంటి నేను ఏదో దరఖాస్తు ఇచ్చి లోన్ ఇమ్మంటే ఈయన 20 రూపాయలు అడుగుతున్నాడు తన కోసం ఏమిటి అని మనసులో అనుకున్నాను. అంటే నిజంగా నా దగ్గర లేవు, 5 రూపాయలు ఉండింది. నా దగ్గర లేదు సార్, మరి దేనికో నాకు తెలీదు, మరి సమయం ఇస్తే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తీసుకురాన్నాడు 20 రూపాయలు. నేను బయటకు వచ్చేసి మా ఫెలో స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ ఆ రెడ్డి హాస్టల్ ఈ పక్కన ఉండేవాడు, వాళ్ళని అడిగి ఒక 20 రూపాయలు తీసుకొని అక్కడికి వెళ్ళాను. నాకు అనుమానం ఈయన అప్లికేషన్ తీసుకోవడానికి ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నాడు అని. వాస్తవంగా వెళ్ళినాను నేను రూమ్లో, పిల్లలేదు, చూసేసి డోర్ తీసాడు, ఉంటారు కదా అటెండర్స్, తీశారు, తెచ్చేవాడు, తెచ్చానన్ను. క్యాషియర్ను కేకేశాడు, వేసి పిలిచాడు, ఇగో ఈయన దగ్గర 20 రూపాయలు తీసుకో. ఆయన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయి. ఓపెన్ చేసిన అకౌంట్లో ఇప్పటికిప్పుడే 5,000 రూపాయలు జమ చేసాయి లోన్ కింద. దీస్ ఆర్ ది వర్డ్స్ పురోహిత్ గారు. 5,000 రూపాయలు ఆ రోజుల్లో పెద్ద అమౌంట్, చాలా పెద్ద. ఐఎమ్ ది సెకండ్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు గెట్ ఎ లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ హైయర్ స్టడీస్. సెకండ్ పర్సన్ ఇన్ 68లో. 5,000 అంటే అప్పుడు 4.5 డాలర్కి, ఈరోజు 70 రూపాయలు, 4.5 అంటే 1,100 పైసలకు వచ్చింది. సో ఇట్స్ లాట్ ఆఫ్ మనీ ఎట్ దట్ టైం. నేను స్కాలర్షిప్కి అప్లై చేశాను, మీరు మొదలు అడ్మిట్ కండి, సెకండ్ సెమిస్టర్లో చూస్తారని మా ప్రొఫెసర్లు రాశారు. పోయిన తర్వాత కూడా అడిగితే సెకండ్ సెమిస్టర్లో చూద్దాం, సెన్స్ అందరూ ఏమన్నారంటే అప్పుడు అంత 1,260 డాలర్లు ట్యూషన్ ఫీజు 12 అవర్స్, అందరూ ఎక్కువ తీసుకోమన్నారు. తీసుకోమంటే మళ్ళీ కొంతమంది ఏం చేశారంటే, మొదటి సెమిస్టర్ కదా కొద్దిగా అడ్జస్ట్మెంట్ అంతా ఉంటుంది, ఎక్కువ సబ్జెక్ట్ తీసుకోవద్దని. నేను 12 తీసుకున్నాను, అంటే 4 సబ్జెక్ట్స్. దాంట్లో ఏమైంది అంటే, మా క్లాస్లో ఫస్ట్ రామకృష్ణారావు అని ఉండేవాడు, ఒక టీచర్ కొడుకు. హీ వాజ్ నంబర్ 1 ఇన్ ది యూనివర్సిటీ, ఐఎమ్ ఇన్ ద టాప్ ర్యాంకర్స్, బట్ హీ వాజ్ నంబర్ 1. ఆయనను అప్లై చేయమని చెప్తే వినలే. నేను అక్కడ పోయిన తర్వాత మా ప్రొఫెసర్ చెప్పాను, ఈజ్ నంబర్ 1 అండి, ఈజ్ మోస్ట్ యూనో టాలెంటెడ్ పర్సన్, వీ షుడ్ గివ్ అంటే ఆయన స్కాలర్షిప్ ఇప్పించారు. నాకు రాలేదు, నేను ఆయన స్కాలర్షిప్ మా ప్రిన్సిపల్తో చెప్పి లెటర్ పంపించాను. దురదృష్టం, రాలా చదువుకు, రాలా. నాకు సెకండ్ సెమిస్టర్లో ఇచ్చారు. అయితే ఆయన బిలాయిలో నంబర్ 1గా ఉండి రిటైర్ అయినాడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు వస్తే మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అడ్వైజర్గా కొన్ని సంవత్సరాలు పెట్టించాను, ఎందుకంటే టాలెంట్ని గుర్తించాలని. నాకు అంతకంటే ఆయనతో సాన్నిధ్యం లేదు. సెకండ్ సెమిస్టర్లో నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. అప్పుడు 12 అవర్స్ కంటే ఎక్కువ తీసుకోడు. మొదటి సెమిస్టర్లో 12 అయింది. ఇక సమ్మర్లో సాధారణంగా 3 అవర్స్ ఒకటే సబ్జెక్ట్ తీసుకుంటాను. అటువంటిది నేను కంప్లీట్ చేయాలంటే 9, 3 సబ్జెక్టులు తీసుకోవాలి, అది 7 వారాలే, యూ కెన్ ఇమాజిన్. సో
మూడు సబ్జెక్టులు సమ్మర్ 7 వారాల్లో కంప్లీట్ చేసి 11 మాసాలలో ఎంఎస్ పూర్తి చేసిన అతి కొద్ది మంది చరిత్రలో ఒకట నేను గాను. ఇది అంటే చెప్పుకోవడానికి అని కాదు, బట్ నా ప్రయత్నం అది. అదేవిధంగా క్యాంపస్లో ఉండి ఉద్యోగం సంపాదించిన వాళ్ళు కూడా అతి కొద్ది మందిలో నేను గాని. చాలామందికి రాశాను ఆ రోజుల్లో. ఇంటర్వ్యూకి 4 పిలిచారు, ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ రోజుల్లో ఇంటర్వ్యూ పిలిచి ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్లో పంపించేవాళ్ళు. ఈరోజు మనం ఇంటింటికి వెళ్ళి కంపెనీకి వెళ్ళి డోర్ కొడితే తప్ప ఉద్యోగాలు రావు. అప్పుడు కూడా అంతే, అందరికీ ఆ రోజుల్లో కొంత ఉద్యోగం అయితే నాకు సగటు వేతనం జీతం కంటే నాకు 22% ఎక్కువగా ఇచ్చారు. అంటే ఏదో గుర్తించారు మా ప్రతిభ, వాళ్ళకి అవసరం కావచ్చు, ప్రతిభ కావచ్చు, లేకుంటే ఆ సబ్జెక్టులు కావచ్చు. సో సగటున ఎవరికైతే ఫారిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఎంత జీతాలు ఇస్తారో అంతకంటే 22% నాకు ఇచ్చారు సార్. అది చరిత్ర. సో అంత మంచి ఉద్యోగ అవకాశాన్ని వదిలేసుకొని ఇండియాకి వచ్చి రాజకీయాల్లో చేరాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఇవన్నీ ఎందుకు చేశాం? సామాజిక కోర్దంలో అవహేళన చూసి, విత్తం విద్య లేదని చిన్న చూపు చూసే సమాజానికి నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి. సరే, అమెరికాలో 10 సంవత్సరాల తర్వాత నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే ఒక ఆలోచన, ఉద్యోగం వచ్చేవరకేమో ఒక లక్ష్యం. ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు స్లైడ్ రూళ్ళు, క్యాలిక్యులేటర్ లేవు. ఇలా ఇలా నా జీవితం అంతా ఈ స్లైడ్ రూలు, ఈ టేబుల్, ఈ కుర్చీ అయినా పనిచేసేది వీళ్ళు ఇచ్చే డబ్బులకి అనే ఆలోచన మొదటి రోజే కలిగింది. మొదటి రోజు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా జీవితంలో. మనకు ఓనో అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో కూడా మనం అమెరికా వెళ్ళడం, చదువుకోవడం, మంచి ఉద్యోగం రావడం, ఆ ఉద్యోగంలో మొదటి రోజే సాయంకాలం 4 గంటల వరకు, ఇక నా జీవితం అంతా ఇంతేనా, దీనికోసం ఏదైనా నేను బతకాల్సింది అనేది ఆ రోజే మొదటి రోజే వచ్చింది. అంత ఎక్సైట్మెంట్లో ఆ ఆనందాన్ని ఆస్వాదించిన, అనుభవించాలని ఉన్న మరో కోణం నన్ను తట్టి లేపింది. ఇంతేనా ఇంకా నా జీవితం? నో, ఇట్ షుడ్ బి మచ్ బియాండ్. దిస్ ఇస్ నథింగ్. ఐ రీచ్డ్ మై గోల్ బికాస్ దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్. బట్ ఈజ్ దిస్ ఆల్? ఈజ్ ది ఎండ్ ఆఫ్ మై కెరియర్? యాజ్ అ హ్యూమన్ బీయింగ్ దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ హ్యావ్ టు డూ? నో, దిస్ నాట్ మోర్. దట్ వాజ్ మై కంటెన్షన్. బికాస్ సామాజిక కోణంలో చిన్నప్పుడు రాజకీయ పరిణామాలు, రజాకారుల మూమెంట్లు చూసిన వాళ్ళం, అటువంటి వాళ్ళతో పరిచయాలు ఉండడం, ఇవన్నీ జరిగినాయి కాబట్టి లేదు వెళ్ళాలి. నాలాంటి అభాగ్యులకు, అదృష్టహీనులకు ఇలాంటి అవకాశాలు మరెంతోమందికి కలిగిస్తే మన జీవితం సార్థకం అవుతుంది. ఇది చాగ్లా గారు నాకు అవకాశం ఇచ్చారు, సిండికేట్ బ్యాంకు నాకు అవకాశం ఇచ్చింది, మా ఊరి పెద్దలు చదువుకోవడానికి 400 రూపాయలు అప్పించారు. ఇలాంటి అవకాశాలు సామాజిక కోణం కాకుండా, ఆర్థిక కోణం కాకుండా అర్హులైన వాళ్ళకి, అంతగా అదృష్టానికి నోచుకున్న వాళ్లకు ఇంకో ఎంతోమందికి చేయడానికి చేసే ప్రయత్నం మంచిదనే భావన ఆనాడే కలిగింది. అందుకే వచ్చాం. వచ్చిన తర్వాత దేనికోసం వచ్చాం? అంతరిక్షంలో మిసైల్స్లో పనిచేశాను, అన్ని విమానాలలో మేము డిజైన్ చేసిన ప్యాటెంట్ వేసిన ఐటమ్ ఇప్పటికీ వాడుతున్నారు. ఈ ఉపయోగం సమాజంలో ఎంత శాతం మందికి ఉపయోగపడుతుంది? సాంకేతికంగా చరిత్ర సృష్టించవచ్చు, కానీ మానవాళిలో ఎంత శాతం మందికి ఇది ఉపయోగపడుతుంది అనేది ఓ ప్రశ్న. అత్యంత ఎక్కువ మందికి ఉపయోగపడే కార్యక్రమం ఎందుకు చేయకూడదు? అందుకే భారతదేశానికి వచ్చి ఏం చేసాం? కోళ్ళ పెంపకం. ఇది చాలామందికి అవహేళనగా ఉంటుంది, నవ్వులాటగా ఉంటుంది, ఎందుకంటే దాని కోణం అర్థం కాదు. ఈ దేశంలో కానీ ఇప్పుడు కానీ అత్యంత తక్కువ పెట్టుబడితో అభాగ్యులు, నిరుద్యోగులు, నిరక్షరాస్యులు, మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఉండవాదికి ఉపాధి కలిగించే దాంట్లో అత్యంత ఎక్కువ శాతం. ఇది తెలుసుకున్నవాడిగా, గ్రహించిన వాడిగా, ఆలోచించిన వాడిగా పౌల్ట్రీ రంగానికి వచ్చాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజుల్లో కరీంనగర్లో యూరియా ప్లాంట్ ఉంది, ఎరువుల ఫ్యాక్టరీ. అది 1 లక్ష టన్నుల సామర్థ్యం సంవత్సరానికి. దాని పెట్టుబడి సంథింగ్ లైక్ అబౌట్ 220 crores అనుకుంటాను. దాంట్లో ఫారెన్ ఎక్స్చేంజ్ కాంపోనెంటే 160 కోట్లు. ఆ రోజుల్లో ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే చాలా కష్టం కదా బయటికి తీసుకోవడం. ఎంతమంది అయ్యా డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఉంది? 1624 మంది.
220 కోట్ల పెట్టుబడి 1640 మందికి స్వచ్ఛందంగా ఉద్యోగం. అదే ఉమ్మడి రాష్ట్రంలో కోళ్ల పెంపకం పెట్టుబడి 150 కోట్లు, కనీసం 15,000 మందికి నేరుగా ఉద్యోగం. మాంసం అమ్మేవాళ్ళు, గుడ్లు అమ్మేవాళ్ళు, ఎరువులు అమ్మేవాళ్ళు, మందులు అమ్మేవాళ్ళు, ఫీడ్ ఇంగ్రీడియంట్స్, మక్కలు అమ్మేవాళ్ళు, చేప పట్టు అమ్మేవాళ్ళు, ఇవన్నీ చూసుకుంటే 200,000 మంది ఆధారపడ్డారు. 150 కోట్ల పెట్టుబడి కలిగిన రంగం మీద 100,000 మంది జీవించే అవకాశం కలుగుతుంది. ఎవరు వీళ్ళు? అంతగా చదువుకున్న వాళ్ళు అవసరం లేదు. నిర్భాగ్యులు, నిరాశ్రయులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, వాళ్ళకి అవకాశం కలుగుతుంది. అందుకే ఈ రంగం మీద మమకారంతో వచ్చాం, అది పెట్టాం, దాంతో స్టార్ట్ చేశాం. అది ఒక చరిత్ర. దాంతోపాటు పాడి పరిశ్రమ గ్రామాలలో, ఈ కరువు ప్రాంతంలో వ్యవసాయం పంటలు ఎక్కువగా ఉంటాయి, అందుకోసం రైతులందరూ 70-75% వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వాళ్ళకి జీవనోధారం పంట పండితే తప్ప ఇంకోటి లేదు. కరువు ప్రాంతాలలో భూగర్భ జలాలు దక్కున్నాయి, వర్షాలు దక్కున్నాయి, చెరువులు నిండాయి, అటువంటిప్పుడు వ్యవసాయం ఎలా చేస్తారు? అందుకోసం దానికి పాడి పరిశ్రమ కావాలని చెప్పేసి జనగామలో నేను మంత్రిగా 1991లో అయిన తర్వాత ప్రత్యేకంగా పక్కన ఆలేరు, ఇక్కడ వరంగలు, కొడకండ్ల ప్లాంట్లు నడవకపోయినా బుల్డోజ్ చేసి అక్కడ పెట్టించాం. ఈరోజు తెలంగాణలో అత్యంత ఎక్కువ పాల ఉత్పత్తి జనగామ కేంద్రంగా జరుగుతుంది. సుమారు 18,000 కుటుంబాలు అదనంగా 5,000 నుంచి 8,000 దాకా ప్రతి నెల సంపాదించుకునే అవకాశం. ఎన్ని 100 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు పెడితే 18,000 కుటుంబాలకు ఇతోధికంగా ఉపాధి కలుగుతుందో ఆలోచించండి. ఇది మన గ్రామీణ చరిత్ర. ఇది అవగాహన చేసుకోవడం, దానికి అనుకూలంగా వ్యవహరించడం ఒక కన్సర్న్ పర్సన్స్ యాటిట్యూడ్. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేట్ థింగ్, ఐ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ గ్రేట్ మ్యాన్ వెన్ ఐఎమ్ మూవింగ్ ఇన్ స్పేస్. అంతరిక్ష భూమిగా ఉంటే చాలా గొప్పోడు అంటారు, కానీ ఇంత 100,000 మందికి ఓ పూట భోజనం కలిగించేది అది మహోన్నతమైన అంటే పని అని నేను అనుకుంటాను. సరే, నాతో విభేదించవచ్చు. సరే, సమాజంలో అన్నీ కావాలి, వ్యోమగాములు కావాలి, ఈ పని చేసేవాళ్ళు కావాలి, అన్ని రకాల గుర్తించాలి, గౌరవించాలి, అవహేళన చేయకూడదు. అది నా మోటో. అయితే ఆ రోజుల్లో ఇంకా నేను ఎమ్మెల్యే కాలేదు, 84-85 రాజశేఖర్ గారు శ్రీశైలం పోయి వచ్చిన తర్వాత ముందు తెలంగాణ ప్రాంతానికి గోదావరి జలాలే శరణ్యము, వరద కాలువ కావాలి, సమగ్ర పోచంపాడు కార్యాచరణ సమితి అని ఒక సమితిని పెట్టి దివంగత నేత నల్గొండ పురుషోత్తం రెడ్డి గారు అధ్యక్షుడిగా, నేను ప్రధాన కార్యదర్శిగా 2 సంవత్సరాలు ప్రతి 3వ బేస్తవారం ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఆనాటి ఎంఆర్ఓ కార్యాలయాల ముందు గోదావరి జలాలు కావాలి, నీళ్ళు తీసుకురావాలి అనే మాట చెప్తూ ఆందోళన చేశాం. నల్గొండలో, వరంగల్లో, కరీంనగర్లో మీటింగ్ పెట్టాం. అంటే ఇది ఎప్పుడు ఈనాడు ఏనాడు మాట్లాడని వాళ్ళు, గ్రామాలలో అవకాశం ఉన్న 30 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న చెరువును బాగు చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు బాగా మాట్లాడే వాళ్ళకంటే ముందస్తుగా 84-85 అంటే 35 సంవత్సరాల కింద గోదావరి నీళ్ళు కావాలని పోరాటం చేశాం, ఉద్యమం చేశాం, ప్రభుత్వం తెలియజేసే విధంగా చేశాం. ఇది మా చరిత్ర. అంటే గ్రామీణ ప్రాంతంలో నీళ్లు, ఉపాధి, కోళ్ళ పరిశ్రమ కానీ పాలు పరిశ్రమ, అంతరిక్షంలో పనిచేసిన వాడు ఇక్కడికి వచ్చి పాలు, పెరుగు, కోళ్ళు, లేకపోతే నీళ్లు అనే మాట దేనికోసం? అత్యధిక శాతం ప్రజలకు అవకాశం కల్పించేది, ఉపయోగపడేది చేసే కార్యం. అది అది నాలో ఉన్న అలాగే కారం చేడు ఘటన కూడా మిమ్మల్ని చాలా ఉద్యమం. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉంటుంది. 85లో మళ్ళీ తెలుగుదేశం వచ్చింది కదా, 83లో వచ్చింది, 85లో వచ్చింది. సో మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అప్పుడు దళితుల మీద అత్యాచారం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా జరిగినాయి. దళితుల మీద ఇది మంచిది కాదని ఆ రోజే కారం చేడు మా ప్రాంతంలో వరంగల్లో ఒకట ఉద్యమం చేశాం.
ప్రభుత్వానికి హెచ్చరికలు చేశాం, ధర్నాలు చేశాం. ఎందుకు? సమాజంలో ఒకరిని కించపరచకూడదు, అందరికీ స్వేచ్ఛ, అందరికీ సమాన అవకాశం రావాలి. గౌరవప్రదమైన జీవితం ఆశించడంలో తప్పులేదు, మనం చేయడంలో అందించడంలో ఆలస్యం కావచ్చు, పొరపాట్లు కావచ్చు, కానీ అవహేళన చేయకూడదు. అందించడంలో ఆలస్యం కావచ్చు, తప్పులు దొరలవచ్చు, కానీ అవహేళన చేయకూడదు. కరెక్ట్ సార్. అది సిద్ధాంతంగా పనిచేసిన వ్యక్తి కారణం చెప్పేసి. సో రాజకీయం గురించి అయిపోయింది, మీ ఉద్యోగం గురించి అయిపోయింది. సో వివాహం, మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని ఒక చిన్న లవ్ మ్యారేజ్ ఎప్పటి నుంచి లవ్ మ్యారేజ్ అనేది వచ్చింది? లవ్ మ్యారేజ్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది? ఎప్పటి నుంచో ఉంది కదా. లేదు. సో అయితే మీది అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. 1967లో పెళ్ళైంది, ఇప్పటికి 52 సంవత్సరాలు దాటింది. మేము చాలా బాగా ఉన్నాం. మీరు కబడ్డీ ఆడతారని విన్నాం సార్? లేదు, ఏదో చిన్నప్పుడు స్కూళ్ళలో కబడ్డీ ఆడేది, తర్వాత టేబుల్ టెన్నిస్, షటిల్ ఆడేది, బాల్, బ్యాడ్మింటన్ ఆడేది, తర్వాత ఆ రోజుల్లో బేస్బాల్. మా స్కూల్లో బేస్బాల్ ఇప్పుడు ఎక్కడ కనిపించదు. 1955లో బేస్బాల్ ఆడేది గమ్మత్. అది సరే, నేనేం క్రీడల్లో రాణించలేదు, లేకుంటే ముందు లేదు, కానీ కోరిక, తపన, మనం ఎందుకు కాకూడదు, ఒక అవకాశం. సో చివరిగా ఒక ప్రశ్న, చివరా అప్పుడే కాదు కాదు, చివరి ఏంటి? ఇది కంటిన్యూషన్. మీ లక్ష్యం ఏంటి సార్? ఇప్పుడు మీ లక్ష్యం ప్రస్తుతానికి నేను ఎంచుకున్న విధానాలు ప్రజల ముందు ఉంచడం, ప్రజలకు ఇతోధికంగా అవకాశాలు కల్పించే దిశలో ఒకట నా అవకాశాలను వాడుకోవడం, అంతే తప్ప అదో ఇది కావాలా అది కావాలా వ్యక్తిగతంగా కాదు. మా పార్టీ కానీ ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ నా సేవలు ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా వాడుకుంటాం. వ్యక్తిగతంగా నేను చేయగలిగింది చేస్తుంటాను, అంతే తప్ప ఏదో ఈ పదవి కావాలి ఆ పదవి కావాలనేది లక్ష్యం కాదు. లక్ష్యం నాలాంటి వాడి అనూహ్య సామాజిక ఆర్థిక కోణంలో ఉన్న వాళ్లకు అవకాశాలు కల్పించడంలో ఏమాత్రం చేయగలిగినా అది జీవితం ధన్యమవుతుంది. భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాను కోరుకుంటాను. సో ఫస్ట్ క్వశ్చన్, రాజకీయాల్లో మీ గాడ్ ఫాదర్ ఎవరు? రాజకీయాల్లో గాడ్ ఫాదర్ కాదు, రాజకీయాల్లో రావడమే, రాజకీయ ఆలోచనే ఒక గాడ్ ఫాదర్. రాజకీయ నేత కాకుంటే ఏమయ్యేవారు? రాజకీయ నేత కావాలని వచ్చిన వాడు కాకుంటే ఏమవుతారని ఏమిటి ప్రశ్నకు అర్థం లేదు. ఏ దేవుడు అంటే మీకు చాలా ఇష్టం? నేను ఈ దేవుడు ఆ దేవుడు కాదు, ప్రతి మనిషిలో దేవుని చూస్తాను, ఈ సర్వాంతర్యం. సో ఇంత చమత్కారంగా ఎలా మాట్లాడగలుగుతారు? ఇందులో చమత్కారం ఏముంది, వాస్తవాలు చెప్తాను. వర్డ్స్ మీరు ఇంటర్వ్యూ అంతా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది సార్, చాలా చమత్కారంగా మాట్లాడారు. ఇందులో చమత్కారం ఏముంది, వాస్తవాలు? దిస్ ఇస్ ట్రూ అంటే దట్ ఈస్ నాట్ ఓన్లీ టు ఎవ్రీథింగ్ వాట్ ఐ సే ఇస్ ట్రూ అని చెప్పారు. Of course, that's what I am. That's what Ponnala. Okay sir. Yeah. Meek ishtamaina hero? Hero? Ishtam em undadu. Appatla NTR garu ala. Ala vyaktula meeda edo idi kadu. Aa natana, aa samayam, aa sandarbham, aa katha, aa paata. Nachutai gaani edo ishtamaina nanu kadu. So meek ishtamaina aaharam? Ishtamaina aaharam kadu. Ishtamaina aaharam enti? Anni aahara padarthalu manchive. మనకు ఏ రకంగా తీసుకోవాలనుకుంటే ఆ రకంగా. సో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ అనేది కాదు, మనం ఎంతమందికి మంచి ఆలోచన కలిగిస్తాం అనేది బెస్ట్ ఫ్రెండ్ చేసే పని. మీ సతీమణి గురించి రెండు మాటలు 52 సంవత్సరాల్లో రెండు మాటలు అంటే ఏం చెప్తావమ్మా? ఇది మరి అన్యాయం. మీరు కూర్చోలేం 52 సంవత్సరాల జీవితంలో జీవితాన్ని రెండు మాటలు చెప్పమంటే ఎట్లా చెప్తాం చెప్పండి సార్? మంచి మాట. నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను, ఈ 10 సంవత్సరాల నుంచి ఒకటే బొకే తీసుకెళ్తాను పెళ్ళిలో. ఇద్దరు ఉంటారు కదా, చెరువులు తీసుకెళ్తారు చాలా మంది, నేను ఒకటే తీసుకొని ఒక ప్రశ్న వేస్తుంటాను. నేను కావాలనే ఒకటి తెచ్చాను, మీరిద్దరు కలిసి తీసుకుంటారా లేకుంటే ఎవరు ముందు తీసుకుంటారో చూద్దామని. ఏదో గెలినట్టు అయితే వాళ్ళు ఇటు చూస్తారు, ఇద్దరు తీసుకుంటారు, ఒక్కరు తీసుకుంటారు, ఒకరు ముందుగా ధర్మాన్ని గుంజేస్తారు. సో యూనో వాట్ ఐ టెల్ దెమ్, మై డే ఇస్ మేడ్ అండ్ యువర్ లైఫ్ ఈస్ గెటింగ్ స్టార్టెడ్. దెన్
నేను అంటే విన్నాను చదివాను చూస్తున్నాను అనడం మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని బట్ ఫార్చునేట్లీ వీఆర్ సెలబ్రేటింగ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ ఐఎమ్ హియర్ బిఫోర్ యూ బట్ దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ వాట్ ఐ వుడ్ లైక్ ఈజ్ యూ షుడ్ బికమ్ సోల్ మేట్స్ దట్స్ ఫర్ ఎటర్నల్ హస్బెండ్ అండ్ వైఫ్ వివాహం చేసుకోవడం ప్రేమ వివాహమా అరేంజ్డ్ వివాహమా పక్కకు పెట్టండి కానీ ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు అది శాశ్వత బౌండరీస్ లేవు దే ఆర్ నో బౌండరీస్ ఫర్ లవ్ అండ్ అఫెక్షన్ సో దట్స్ ఎటర్నల్ సో దట్ ఫీలింగ్ సోల్మేట్స్ అని అంటుంటాను సో మా 52 సంవత్సరాల కంటే ఎక్కువ దాంపత్య జీవితం సోల్మేట్ సోల్మేట్స్ మంచి వర్డ్ షీ ఈజ్ నాట్ మై వైఫ్ షీ ఇస్ యువర్ సోల్మేట్ ఐ యామ్ నాట్ హర్ హస్బెండ్ వి ఆర్ సోల్మేట్స్ వావ్ సూపర్బ్ సర్ ఐ డోంట్ నో సూపర్బ్ ఆర్ నాట్ దట్స్ వాట్ ఐ ఫీల్ ఇట్స్ రియల్లీ సూపర్బ్ నో దట్స్ వాట్ ఐ ఫీల్ దట్స్ వాట్ ఐ ఎక్స్‌ప్రెస్డ్ సో ఇప్పుడు యంగ్ జనరేషన్ అందరికి మంచి ఆదర్శం సర్ యాక్చువల్లీ అది ఈ అది ఏ కోణంలో ఎవరు చూసినా మనసులో నుంచి వచ్చింది వ్యక్తీకరించడం మన బాధ్యత అది ఆస్వాదించుకునే వాళ్ళ వ్యక్తిత్వాల మీద ఆధారపడుతుంది మంచిది కొనసాగించాల్సింది ఈ కోణంలో ఆలోచించాల్సింది ఆ వ్యక్తుల మీద ఆధారపడుతుంది మన వ్యక్తిత్వం ఆ కోణంలో ఆలోచిస్తున్నాం ఆ కోణంలో చూస్తున్నాం అది ముఖ్యం నేను ఇతరులకంటే ఇతరులని ఎవరిని అర్థించకుండా లేకుంటే శాసించకుండా ఒత్తిడి తీసుకురాకుండా నేను చేయగలిగేది నేను చేస్తాను ఎవరి బాధ్యత వాళ్ళు దట్స్ హౌ ఐ యామ్ దట్స్ వాట్ పొన్నాల లక్ష్మణ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అ లాట్ ధన్యవాదాలమ్మా మీరు మీ సమయం మీ యాజమాన్యం తర్వాత చూసే వీక్షకులకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు వాళ్ళు చూస్తారే కదా మనం మాట్లాడగలిగితే కరెక్ట్ సార్ కదా సో చాలా విషయాలు మా ఎఫ్బి టీవీ వాళ్ళు కూడా తెలుసుకున్నారు ప్రేక్షకులు అందరూ సో థ్యాంక్ యూ సో మచ్ కానీ ఒకటి నిజాలు తీసుకురావడానికి వేసే ప్రశ్నలు ఆరోపణలతో ప్రచారం చేసే ప్రశ్నలు రెండింటికి వ్యత్యాసం తెలుసుకొని మీ యాజమాన్యాలు మీ వృత్తి వారు ఆలోచించాల్సిన అవసరం ఉందండి కరెక్ట్ నా విజ్ఞాపన వినతి విన్నపం థ్యాంక్ యూ సార్ వెలికి తీయడానికి అడిగిన Hi, this is Malavika Nair. Hi, this is Vijayalakshmi. Hi, this is Anupurban. Please watch. Please like. Please go like. Share and subscribe. Subscribe to. Chandi. FBTV. FBTV. FBTV.